नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जगमुदीरयेत्। हरिः ओम्। परमेश्वर स्वरूपेण सभके नमस्कार। భగవంతుని యొక్క నిధేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత మనం భాగవతం మీద జరుగుతున్నటువంటి ప్రసంగాల్లో నిన్నటి రోజు హరీక్షిణ్ మహారాజు గారు శృంగి ఇచ్చినటువంటి శాపము చేత 7 రోజుల లోపల తనకు మరణం ఆసన్నమవుతోందని తెలుసుకున్నవాడై గంగానది ఒడ్డుకి చేరి ప్రాయోపవేశం చేసి శరీరము వదలడానికని నిర్ణయం చేసుకున్నాడు। అలా నిర్ణయం చేసుకున్నటువంటి పరీక్షణ మహారాజు గారిని చూడడం కోసమని వశిష్ఠ విశ్వామిత్ర గౌతమ మొదలై అగస్త్యుడు మొదలైనటువంటి గొప్ప గొప్ప ఋషులందరూ కూడా విచ్చేశారు। అదే సమయంలో మహానుభావుడైనటువంటి శుకబ్రహ్మ కూడా అక్కడికి విచ్చేశారు। విచ్చేసి శుకబ్రహ్మ రావడం ఎందుకంత గొప్పతనం అంటే ఒక సమస్య ఏర్పడడం గొప్పతనం కాదు। కలియుగ ప్రవేశం జరిగితే దానికి పరీక్షణ మహారాజు గారు ఒక్కడే కాదు దాని వల్ల ప్రభావితుడైనవాడు। కలియుగంలో ఉన్నటువంటి మనం అందరం కూడా కలిచేత బాధింపబడుతున్న వాళ్ళని కాబట్టి ఇప్పుడు కలిబాధ నుంచి తప్పుకోవడానికి మార్గం ఏదైనా ఉంటుందా ఇది చెప్పేవాడు ఎవరైనా ఉండాలి। కలి వస్తే ఎలా ఉంటుంది ఇన్ని బాధలు పెడతాడు ఇవన్నీ అసలు యథార్థంగా ఎలా ఉంటుందంటే గోంగూర పప్పు అన్నం తింటున్న వాడి దగ్గరికి వెళ్ళి గోంగూర పప్పు తింటే ఎలా ఉంటుందో చెప్పినట్టు ఉంటుంది। కలి బాధలు మనకి తెలియనివి పడుతున్నవే కదా, కొత్తగా కలి పురుషుడు ప్రవేశిస్తే ఇలా ఉంటుందండి అంటే బహుశా ఈ బాధలన్నీ దాని వల్ల అని తెలుస్తుందేమో తప్ప కడుపు నొప్పితో ఉన్నవాడికి కడుపు నొప్పి ఎందుకు వచ్చింది అంటే మీ కడుపులో చిన్న పుండు వేసిందండి దానివల్ల వస్తోంది నొప్పి అంటే ఏమిటి దానివల్ల ప్రయోజనం, అంతకు ముందు నొప్పి ఉంది ఇప్పుడు నొప్పి ఉంది కాబట్టి పుండు ఉందని తెలిసిందండి। అలా బాధలు ఎందుకు వస్తున్నాయి అంటే ప్రధానంగా అంటే ఈ యుగంలో మనస్సు ఎందుకు ఈశ్వరుడి దగ్గర ఉండట్లేదు అంటే కలి యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం చేత, అది చెప్పడం పెద్ద విషయం కాదు కానీ కలి ప్రవేశము జరిగిన తరువాత మనకి ఈశ్వరుని యొక్క పాదముల యందు విస్మృతి లేని భక్తిని పొందడానికి కావలసినటువంటి మార్గములు కానీ లేదా కలియుగ ప్రవేశము తర్వాత కలి ప్రభావం మన మీద ప్రసరించకుండా ఉండడం కోసమని మనం చెయ్యవలసినటువంటి ప్రయత్నాన్నైనా చెప్పగలిగినటువంటి సమర్థుడు ఒకడు రావాలి। అటువంటి సమర్థుడు వచ్చాడు, ఆయన శుకుడు। ఆ శుకబ్రహ్మ మహానుభావుడు వచ్చి కూర్చుని పరీక్షణ్ మహారాజు గారితో మాట్లాడడం ప్రారంభం చేశాడు। శుకమహర్షిని చూసి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి కూర్చోబెట్టారు। మీరు ఇక్కడ ఒక విషయాన్ని కొంచెం అంటే నేను తరచూ విశ్లేషణ చేయడానికి ఒక కారణం ఉంది, ఇది అలా చెప్పడం ఒక పురాణ విషయంగా దాన్ని చెప్పడం నాకంత పెద్ద ఆసక్తి అనిపించదు। ఎందుచేత అంటే నేను పురాణంలో ఎలా ఉందో అలా యథాతథంగా పరీక్షణ్ మహారాజు గారు ప్రాయోపవేశం చేశారు, శుకమహర్షి వచ్చారు, ఆయన్ని చూసి చాలా సంతోషించారు, నేను చచ్చిపోయే ముందు నువ్వు వచ్చావు చాలా సంతోషమయ్యా అందుకని నీ కాళ్ళు కడుక్కో చేతులు కడుక్కో నీళ్లు ఇచ్చాడు, కాసి నీళ్లు తాగు నీళ్లు ఇచ్చాడు, నమస్కారం పెట్టాడు, సాష్టాంగం చేశాడు, ఇవి చెప్పాననుకోండి ఏమిటి అందులో గొప్పతనం ఉంది నాకు చెప్పండి? ఉంది ఒక గొప్పతనం, ఏమిటంటే ఎవరికైనా మృత్యు ఆసన్నమైపోయింది అని చెప్పారనుకోండి, అయ్యా మీరు ఇంకో 2 రోజుల్లో వెళ్ళిపోతారు లేకపోతే 3 రోజుల్లో వెళ్ళిపోతారు అని చెప్పారనుకోండి, చెప్తే అప్పుడు ఎవరైనా ఏమండి కొంచెం మంచి విషయాలు చెప్దామని వచ్చాం, మీకు భాగవతం చెప్దామని వచ్చామండి, లేకపోతే ఆ రామాయణంలో అరణ్యకాండలో ఒక విషయం తెలుసుకుందాం మేము అది చెప్దామని వచ్చామండి అన్నారనుకోండి, నేను ఇలా అన్నానని మీరు అనుకోవద్దు। సాధారణంగా మనిషి ప్రవృత్తి ఎలా ఉంటుందంటే బాబు ఇప్పుడు ఎందుకండి, అందుకే మన వాళ్ళు ఒక మోట సామెత ఒకటి చెప్తూ ఉంటారు, ఒక ముటక సామెత, చచ్చేవేళ సంధ్యమంత్రం అని, అప్పుడు ఎవడు దాని గురించి రామాయణం గురించి భాగవతం గురించి విందామని అనుకుంటాడు సామాన్యమైనటువంటి వ్యక్తి, అప్పుడు ఎవరికైనా ఎలా ఉంటుందంటే ఆ ఉన్న 2 రోజులు భార్యా బిడ్డల్ని చూసుకోవాలని, అందుకే కదా మనకి ఒక సంప్రదాయం ఏర్పడిపోయింది, డాక్టర్ గారు ఈయన వెళ్ళిపోతాడండి అని చెప్పరు, ఎలా చెప్తారంటే దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే ముఖ్యమైన వాళ్ళు ఉంటే టెలిగ్రామ్ కొట్టడమో ఫోన్ చేయడమో చేసి పిలిపించేసుకోండి అని చెప్తారు, అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇంక ఈయన వెళ్ళిపోతాడు చిట్టు చివరి చూపు దక్కుతుందని, అందులో మనం దోషం పట్టవలసిన తప్పేం లేదు, ఇంచేత అంటే లోకము యొక్క పోకడని బట్టి వాళ్ళు చెప్తారు అలాగా, చెప్తే అయిన వాళ్ళు అందరూ వస్తారు ఒకసారి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అద్దం దగ్గర నుంచి చూస్తారు వెళ్ళిపోతారు, వాడికి టెన్షన్ మరీ ఎక్కువైపోతుంది లోపల ఉన్న వాడికి, ఎప్పుడూ రాని వాళ్ళందరూ వచ్చి అద్దం దగ్గర నించున్నారంటే ఏమిటి దాని అర్థం, అంతకు ముందు వాడికి అనుభవం లేదేమిటి, సో మనం వెళ్ళిపోయే టైం అయిపోతుందన్నమాట అని వాడికి భయం ఎక్కువైపోతుంది, ఎన్ని అటెండ్ వేసినా బీపీ రీడింగ్ మాత్రం పెరిగిపోతూనే ఉంటుంది అది వేరే విషయం అనుకోండి, కానీ ఇక్కడ పరీక్షణ్ మహారాజు గారు ఒక గొప్ప విషయం చేశాడు,
పరమధార్మికుడు అని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, శుకమహర్షి వస్తే ఎవ్వరూ వెయ్యనటువంటి ప్రశ్న ఒకటి వేశాడు. ఈ ప్రశ్న వేస్తే శుకుడు ఏమనాలంటే, ఓ నవ్వు నవ్వి గొప్ప ప్రశ్న అడిగావులేవా, ఇదేం చల్లుతుంది ఏమిటి అనాలి. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకోలేదు, అది విచిత్రం. పరీక్షన్ మహారాజు గారు అన్నారు, 7 రోజులలో నాకు మరణము ఖాయమన్న విషయము నాకు తెలిసిపోయినది. నేను పాము చేత కరవబడతానని శృంగి శపించాడు. శృంగి నన్ను శపించాడని నేను ఎంత మాత్రమో ఖేదపట్టలేదు. కానీ నేను దేనికి బాధపడుతున్నానంటే, పరమధార్మికులైనటువంటి పాండవుల వంశంలో జన్మించినటువంటి వాడై తపస్సు చేసుకుంటున్నటువంటి బ్రాహ్మీమూర్తి అయ్యున్నటువంటి ఒక మహర్షి యొక్క మెడలో మృత సర్పమును వేశాను. నేను చెయ్యరాని పని చేశాను అని నేను బాధపడుతున్నాను. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి పరీక్షిత్. ఉరగాధీశులకు మీ నొప్పింతు, నేను శృంగి నన్ను ఎలా శపించాడో అలాగే ఈ శరీరాన్ని తీసుకెళ్లి ఆ పాముకి అప్పజెప్పేస్తాను. మీరు ఆ మాటలు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఉరగాధీశ విషాణలంబునకు మే నొప్పింతు శంకింపను, ఈశ్వర నిర్ణయము మారదు. ఈ శరీరాన్ని తీసుకెళ్లి ఉరగాధీశ విషాణలంబునకు, పాములకన్నింటికీ కూడా అధిపతి అయిన వాడెవరున్నాడో అటువంటి ఉత్కృష్టమైనటువంటి పాము యొక్క విషానికి ఈ శరీరాన్ని అప్పచెప్పేస్తాను. నేను ఆ పాము రాకుండా ఏం చేద్దాం, ఆ పాముని పట్టే వాళ్ళని ఎవరినన్నా చూడండి, లేకపోతే పాము రాకుండా చుట్టూ అగ్నిజ్వాలలు పెట్టండి, కాపలా కాయండి, ఇంకా సెక్యూరిటీ బీఫప్ చేసేయండి అని నేను ఎప్పుడు అనను. నేననేది ఐ యాక్సెప్ట్ ది డెత్, అది అందులో ఉన్న స్టేట్మెంట్. నేను మరణమును అంగీకరించుచున్నాను. ఉరగాధీశ విషాణలంబునకు మీ నొప్పింతు శంకింప, ఈశ్వర నిర్ణయము, ఈశ్వర సంకల్పము నేడు మానదు. ఈశ్వరుడు ఏది సంకల్పం చేశాడో అది ఇవాళ మారిపో అంటే మారేది కాదు. భవిష్యత్ జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్, హరి ప్రణుతి భాషాకర్ణ నాసక్తియున్, హరి పాదాంబుజ సేవయున్ కల్గు మీరద్ధిన్ ప్రసాదింపరే. ఇది అడిగాడు. అక్కడికి ఎందరో ఋషులు వచ్చారు. వాళ్ళని ఆయన అడిగిన విషయం ఏమడిగాడంటే, నేను వ్రగాధీశ విషాణలంబునకు మీ నొప్పింటు శంకింప, ఈశ్వర సంకల్పము నేడు మానదు. ఈశ్వరుడు ఏమి సంకల్పం చేశాడో ఆ సంకల్పం జరుగుతుంది. ఈ మాట చెప్పడానికండే ఇలా పద్యం రాయాలన్నా వ్యాసుడి హృదయాన్ని అర్థం చేసుకుని యథాతథంగా తెలుగులో ఇలాంటి మాటలు పడాలన్నా రామచంద్రమూర్తి అనుగ్రహం ఉంది కాబట్టి పడ్డాయి. సాధారణంగా మృత్యు వచ్చేస్తోంది అంటే ఒక రోగం కారణం చెప్తాం. ఆ రోగానికి కారణం ఏం చెప్తాం అంటే, మీరు అలా ఉండకుండా ఉండాల్సిందండి, మీరు అలా చేయకుండా ఉండాల్సింది, మీరు అశ్రద్ధ చేసేశారు, మీరు అక్కడికి వెళితే బాగుండేది, మీరు ఇక్కడికి వెళితే బాగుండేది అంటాడు. తప్పించి మరణము ఆసన్నమైపోతోంది, దానికి ఒక కారణము చూపించాలి కాబట్టి ఒక వ్యాధి కనపడుతోంది కాబట్టి కోటి మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యేది వ్యాధి మాన్పలేలు, ఈ శరీరం వెళ్లిపోవడానికి మూట సర్దేసుకుంటోంది కాబట్టి ఇది ఈశ్వర సంకల్పము కాబట్టి శరీరమును డొల్ల చెయ్యడానికి ఈశ్వరుడు రోగమును పంపించాడు కాబట్టి ఇది వెళ్లిపోవడానికి సిద్ధపడిపోతోంది. నేను దీన్ని వెళ్లిపోవడానికి అంగీకరిస్తున్నాను. ఈశ్వరుడు యొక్క సంకల్పము మారదు, ఇది వెళ్లిపోతుంది అన్న మాట ఎన్ని కోట్ల మందిలో ఏ ఒక్కడంటాడో నాకు చెప్పండి. పరీక్షిత్ అంటున్నాడు ఇవాళ, ఉరగాధీశ విషాణలంబునకు మీ నొప్పింతు శంకింప, ఈశ్వర సంకల్పము నేడు మానదు. కానీ ఆయన అడుగుతున్నది ఏంటంటే, నేను చచ్చిపోకుండా చూడండి అని నేను ఎవరిని అడగను, నన్ను రక్షించమని నేను అడగను. పోని ఏమంటే, ఆ శాపం ఇచ్చాడు కదా, ఆ శృంగి కాళ్ళు అట్టుకుంటే పోనీ ఆ శాపం ఏమైనా వెనక్కి తీసుకుంటాడా, లేకపోతే దీన్ని ఇంకొక రకంగా మార్చే అవకాశం ఉంటుందా, లేకపోతే దీనికన్నా పైకోర్టు లాంటిది ఏమైనా ఉంటుందా, అక్కడికి వెడితే ఏమైనా కొంచెం మార్పు చేస్తారా, నేను ఎలాగో అలా బతికేస్తే సరిపోతుందా, ఇంత తప్పు చేసినా నేను బతికేస్తే చాలండి, ఈ చౌకబారు మాటలు పరీక్షిత్ మాట్లాడటలేదు. ఆయన మాటల్లో ఎంత ధృతి ఉందో మీరు చూడండి. ఆ ఒక్క పద్యం పరీక్షిత్ యొక్క హృదయమును, పరీక్షిత్ యొక్క సంస్కారాన్ని ఆవిష్కరిస్తుంది. ఆయన అడుగుతున్నది ఏమిటి అంటే, భవిష్యత్ జన్మ జన్మంబులం, నాకు భవిష్యత్తులో, భవిష్యత్ అంటే ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది కలియుగమే కదా, మళ్ళీ ఉత్తర జన్మ తీసుకున్నప్పుడు, నాకు జన్మము వచ్చినప్పుడు
నాకేం కావాలి, హరి చింతారతియున్, నా మనస్సు ఎప్పుడూ శ్రీ మహావిష్ణువునే స్మరిస్తూ ఉండాలి. హరి ప్రణుతి స్మరించడం కాదు, ఎక్కడైనా స్వామివారి ఉత్సవమూర్తి కనపడ్డా, దేవాలయం కనపడ్డా, స్వామి దేవాలయం కనపడ్డా, గభాళ్ళ శిరస్సు ఉంచి ఇలా నమస్కరించగలిగినటువంటి సంస్కార బలం నాకు కావాలి. అందుకని హరి చింతారతియున్, హరి ప్రణుతి, భాషాకర్ణనాశక్తియున్, ఎంత గొప్ప మాట చూడండి. అది బాగా చెప్పేవాడు దొరకాలని ఆయన అనలేదు. ఆయన ఏమన్నాడంటే భాషాకర్ణనాశక్తియున్, ఆ స్వామి గురించి నాలుగు మాటలు చెప్పేవాడు దొరికితే చాలు, పరిగెత్తుకుంటూ వెళ్లి వినేటటువంటి జిజ్ఞాస నాకు కలుగుగాక. అందుచేత భాషాకర్ణనాశక్తియున్, హరి పాదాంబుజ సేవయున్, నిరంతరము ఈశ్వరుడు యొక్క పాద సేవనము చెయ్యగలిగినటువంటి కర్మేంద్రియములు కావాలి. అర్థిన్, నాకు నేను అర్థిస్తున్నదది నాకు అవి కలిగేటట్టుగా మీరందరూ నన్ను అనుగ్రహించరా, నాకు ఆశీర్వచనం చెయ్యరా అని అడుగుతున్నాడు. అడుగుతున్న సమయంలో ఎక్కడ ప్రాయోపవేశం చేశాడు? ఉత్తర జన్మలో తనకి ఉత్కృష్టమైనటువంటి జన్మ కోసమని ఆయన అడగలేదు. ఆయన అడిగింది ఏ జన్మలో ఉన్నా, ఏ శరీరములో ఉన్నా కావలసినవి ఏమిటి, ఇవి అడిగాడంతే పరీక్షిత. హరి చింతారతయున్, హరి ప్రణుతి, భాషాకర్ణనాశక్తియున్, హరి పాదాంబుజ సేవయున్, ఈ నాలుగు నాకు కావాలి అని అడిగితే సుఖబ్రహ్మ వచ్చి కూర్చుని ఉంటే, సుఖబ్రహ్మకి పాద ప్రక్షాళనం చేయించాడు, ఆచమనీయం ఇచ్చాడు, కూర్చోపెట్టి నమస్కరించి ఒక మాట చెప్పాడు ఆయనకి సాష్టాంగం చేసి. అయ్యా, నాకొక్క కోరిక ఉంది, నేను మళ్లీ పుట్టవలసిన అవసరం లేనటువంటి మోక్షాన్ని పొందడానికి నాకు కల్పవృక్షంలా మీరు వచ్చారు, మీరు ఒక చోట ఉండేటటువంటి వారు కాదు, అటువంటిది మీరు అనుకోకుండా వచ్చి నన్ను అనుగ్రహించారు కనుక నాకు అటువంటి విషయము ఏది ఉన్నదో దానిని నాకు తెలియచేయుడు. మీరు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా మీరు వింటే, భాగవతంలో పరీక్షిత్తు వేసిన ప్రశ్న ఎవరి కోసం వేశాడో, శుకుడు ఎప్పుడొస్తాడో మీకు అర్థమైపోతుంది. శుకుడు రావడమే పవిత్రమండి భాగవతంలో. మనకి కూడా చెప్పేవాడికి సమర్థత లేకపోయినా వినేవాళ్లు ఇంత కుతూహలంతో వింటున్నారని చెప్పి మనకందరికీ దర్శనమివ్వడానికి కూడా శుకబ్రహ్మ వస్తున్నారు. ఎప్పుడొస్తున్నారో తెలుసా అండి? భీష్మ ఏకాదశి నాడు మధ్యాహ్నం దర్శనం ఇవ్వబోతున్నారు. ఎలా ఇవ్వబోతున్నారని మీకు అనుమానం వస్తుందేమో. మనం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం పూర్తి చెయ్యగానే ఆ రోజున శుకబ్రహ్మ వచ్చి మనకి దర్శనమిస్తారు. కావాలంటే మీరు చూడండి, ఇక్కడ విశ్వాసం ఉండాలి కానీ వారు శుకబ్రహ్మయే. ఎందుకో తెలుసా అండి? సంసారం అంటే ఏమిటో, వైరాగ్యం అంటే ఏమిటో, భక్తి అంటే ఏమిటో, జ్ఞానం అంటే ఏమిటో జీవితంలో కొలచివేసి ఒక మహాపురుషుడు రాణి నరసింహశాస్త్రి గారి కడుపున పుట్టిన వారై వేద వేదాంగములు చదువుకుని, ఉపనిషత్తులు చదువుకుని, కెమిస్ట్రీలో ప్రొఫెసర్ అయి పిహెచ్డీ చేసి, సాంస్క్రిట్లో పిహెచ్డీ చేసి, దేశ విదేశాల్లో యూనివర్సిటీస్లో లెక్చర్స్ ఇచ్చినటువంటి ఒక మహాపురుషుడు సన్యసించి దయానంద సరస్వతి మహారాజ్కి శిష్యులై ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో వేదాంతం మీద ప్రసంగం చేసేటటువంటి ఒక మహాపురుషుడైన తత్వవిదానంద సరస్వతి, వారు యవ్వనంలో ఉండగా బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో ఐపీఎస్కి సెలెక్ట్ అయితే నువ్వు శిఖ తీసేస్తే ఐపీఎస్ ఇస్తా ఉన్నారు. నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, నా సదాచారం అనకు పిలక ఉండి తీరాలి, నేను పిలక తీనన్నారు, తీయకపోతే ఐపీఎస్ ఇవ్వమన్నారు, నాకు అక్కర్లేదని తిరిగి వచ్చేసారు ఆయన. పుట్టుకతో అంతటి సదాచార సంపన్నుడు అటువంటి మహాపురుషుడు మనకి భీష్మేకాదశి నాడు మధ్యాహ్నం వచ్చి విష్ణు సహస్ర పారాయణం చేసి కూర్చున్న భక్తులందరినీ ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేస్తానని అంగీకరించారు. గోపాలకృష్ణ గారు వెళ్లి ప్రార్థన చేశారు, మనకి శుకబ్రహ్మ వస్తున్నారా లేదా? శుకబ్రహ్మ అంటే అంతే, ఆయనతో సమానమైన వాడు మహానుభావుడు. ఆ తత్వవిదానంద సరస్వతి దర్శనం మనకి భీష్మ ఏకాదశి నాడు కలగబోతోంది. నిజంగా భీష్మ ఏకాదశి మనని ఎంత తరింప చేసేస్తోందో ఈ సంవత్సరం చూడండి. అందుచేత శుకుడు రావడమే గొప్ప, జవాబు చెప్పగలిగిన వాడు శుకుడంటే. అటువంటి శుకబ్రహ్మ వచ్చి అక్కడ కూర్చుని ఈ మాటలు విని ఒక్క విషయం చెప్పాడు. అంటే గురువు సమర్థత అంటే ఎలా ఉంటుందో చూడండి. గురువు దేవీయందు సంగముతో ఉండాలంటే
శిష్యుడు యొక్క ఆర్తిని తీర్చగలవాడై ఉండాలి. మీకు ఎదర ఒక చోట వస్తుంది, విశ్వరూపుణ్ణి అడుగుతాడు ఇంద్రుడు, మా భోగములన్నీ నీవి, ఎందుకంటే నువ్వు మా గురువువి, మా భోగములను నువ్వు అనుభవించచ్చు, మా ఐశ్వర్యమంతా నీదంటాడు. అంటే విశ్వరూపుడు నవ్వంటాడు, గురువు శిష్యుల యొక్క ఐశ్వర్యము తన ఐశ్వర్యముగా భావించకూడదు, శిష్యులు తన ఐశ్వర్యముగా భావించాలంతే. అంతవరకే ఐశ్వర్యమునందు కాంక్ష గురువుకి ఎందుకయ్యా, అలా కాంక్ష ఉన్నవాడు గురువు ఎలా అవుతాడో అని అడుగుతాడు. అందుచేత చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఈ ప్రశ్న వేస్తే శుకుడు ఏమనాలి, ఎందుకు నువ్వు 7 రోజుల్లో చచ్చిపోతున్నావు అని అడగాలి. అడిగితే పరీక్షిత్ పాపం చెప్పుకోనే చెప్పుకున్నాడు కదా, ఆయన ఏం దాచుకోలేదు, అయా ఒక మృత సర్పాన్ని పట్టుకెళ్ళి ఒక మహర్షి యొక్క మెడలో వేశాను, శృంగి శాపం ఇచ్చాడు కాబట్టి నా శరీరం పడిపోతోందని చెప్తాడు. చెప్తే అప్పుడు ఏమనాలి శుకుడు, ఏమయ్యా నువ్వు ఇంత ఘోర తప్పిదం చేశావు, నీకు మోక్షం కావాలా, 7 రోజుల్లో మోక్షం ఇచ్చేయాలా నీకు, 7 రోజుల్లో చచ్చిపోతావని చెప్తాను, ఏం మోక్షం అంటే అంత చౌకబారుగా ఉందనుకుంటున్నావా, అదేమా బజారులో అమ్మే సబ్బు అనుకుంటున్నావా అని 4 మాటలు అనేసి వెళ్ళిపోవాలి. ఆయన ఏమన్నాడో తెలుసా అండి శుకుడు, ఇది గురువు అంటే. ఆచార్యో వేద సంపన్న విష్ణుభక్తో విమత్సర మంత్రజ్ఞో మంత్రభక్తశ్చ సదా మంత్రాశ్రయశ్రుచి గురుభక్తి సమాయుక్త పురాణజ్ఞో విశేషత ఏవం లక్షణ సంపన్న గురునిత్యభిధీయతే. గురువు అనేటటువంటి వాడు గుకారశ్చంధకారశ్చారుకారస్తన్నిరోధకృత అంధకార వినాశిత్వాత్ గురునిత్యభిధీయతే. గురుగీతలో పరమశివుడు పార్వతీదేవితో చెప్తాడు గురువు అంటే ఎవరో తెలుసా, సంతతము ఎవరి వాక్కు అజ్ఞానమును దహించి వేస్తుందో, ఎవరు సమస్త పురాణ సారములను కూడా వడబోసి అలవోకగా అర్థమయ్యేటట్టు చెప్పగలిగినటువంటి వాక్ నైపుణ్యమును పొంది ఉన్నాడో, ఎవరు తన నిత్య జీవితములో అనుష్ఠాన పర్యంతము వరకు భగవద్భక్తిని సాధించుకుని ఉంచుకున్నాడో వాడు గురువు. అందుకే అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహిని అని కొన్ని కోట్ల జన్మల నుంచి మన వెంట తరువుకుని వస్తున్నటువంటి కర్మ పాశములను మనం సంపాదించుకున్నటువంటి పాప రాశి ధ్వంసమైపోవడానికి కావలసినటువంటి మార్గమును ఎవడు ఉపదేశం చేస్తాడో వాడు మాత్రమే గురువు. అందుచేత అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానానల ప్రభావేల తస్మై శ్రీ గురవే నమః. గురువు పైకి భౌతికమైన శరీరంతో కనపడుతుంటాడు కానీ ఆయన జ్ఞానానల ప్రభావేన జ్ఞానమనేటటువంటి అగ్నిహోత్రముగా ఉంటాడైన, ఎప్పుడు ఆయనలోంచి జ్ఞానాగ్ని వెదజల్లుతుంటుంది, అటువంటి ఒక బర్నింగ్ వాల్కెనో లాంటి వాడైన, అటువంటి వాడు గురువు అంటే. అందుకన గురువు శిష్యుడి యొక్క ప్రశ్నని చూసి అవతల వారు నిరుత్సాహపడేటట్టు మాట్లాడకూడదు. ఎంత అందంగా అన్నాడో చూడండి, వెంటనే శుకుడు అంటాడు, ఇత పూర్వం ఎన్నడూ నేను ఎక్కడా పాలు పితికినంత సేపు కన్నా ఉండనయ్యా, ఇవాళ నీకోసం నేను ఎలా ఉంటాను, మృత్యుముఖంలో ఉన్నామని నేను ఉంటానా, నేను ఉండను అనలేదు, ఉంటాను 7 రోజులు నీ కోసం అని అనలేదు, తన గురించి తానేమీ చెప్పుకోలేదు. ఆయన చేసిన పని ఏమి అంటే ఒక్క మాట చెప్పాడంతే. ఎంత ధైర్యం వచ్చేస్తుందో చూడండి శిష్యుడికి. నీకు నేను ఒక విషయం చెప్తాను పరీక్షి, జాగ్రత్తగా విను. పూర్వం ఖట్వాంగుడు అనబడేటటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ ఖట్వాంగుడు అనబడేటటువంటి రాజు దేవతలకి సాయం చెయ్యడం కోసమని యుద్ధం చెయ్యడానికని భూమిని విడిచిపెట్టి రథాన్నికి స్వర్గలోకానికి వెళ్లి రాక్షసులతో యుద్ధం చేశాడు. చాలా దీర్ఘకాలము పోరు సాగింది, రాక్షసులు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత దేవతలందరూ ఖట్వాంగుణ్ణి అభినందించారు. అభినందించిన తర్వాత నీకేం వరం కావాలో కోరుకో, ఇంత మా కోసమని కష్టపడి నువ్వు పైలోకానికి వచ్చి యుద్ధం చేసావు కదా, నీకేం వరం కావాలని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, నాకేం వరం అక్కర్లేదు కానీ నా ఆయుర్దాయం ఎంత మిగిలిందో చెప్తారా అన్నాడు. అంటే వాళ్ళు గబగబా కంప్యూటర్లో బటన్ నొక్కి, కంప్యూటర్లో బటన్ నొక్కంటే అప్పుడు ఉన్నాయండి అని అనకండి, అంటే వాళ్ళు చూడగలరు కాబట్టి. వెంటనే వాళ్ళు చూసి అన్నారు, నీకు ఇంకొక ఘడియ ఉన్నదయా ఆయుర్దాయం అన్నారు. ఆయన అన్నాడు, శాబాష్ చాలు, నేను తరించిపోవడానికి ఘడియ ఉందా అన్నాడు. అని రథమెక్కి గబగబా భూమండలానికి వచ్చేసాడు. వచ్చేసి అంతఃపురంలోకి వెళ్ళిపోయి ఈ మాట చెప్పేసి ధ్యానమగ్నుడై ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ కూర్చుని శరీరాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసి మోక్షాన్ని చేరుకున్నాడు. నీకు 7 రోజులు టైం ఉంది, 2 ఘడియల్లో మోక్షానికి వెళ్ళిన వాడు ఉన్నాడు, నీకు రాకపోవడం ఏమిటి మోక్షం అన్నాడు శుకుడు. ఎంత గొప్ప మాట చూడండి, ఇలా మాట్లాడిన వాడు గురువు. అంతేకాని
అదే కష్టమండి, అవన్నీ ఎలా అవుతాయండి, మీకు చేయలేరండి అవన్నీ, అసలు చాలా కష్టమండి బాబు మోక్షం అంటే, అది అంత తేలిక అనుకుంటున్నారని భయపెట్టేయడానికి గురువు ఎందుకండి? ఇంకా ఉత్సాహాన్ని ప్రోధి చేయడానికి ఈశ్వరుడు సర్వకాలములయందు ఆర్తితో నువ్వు పిలిస్తే పలకడానికి సిద్ధంగా ఉన్నాడయా అని పునఃపునశ్చోత్తమ సంతవాది మళ్లీ 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 మంచి మాటలు చెప్పి భాగవతుల్ని భక్తుల్ని భగవంతుడికి దగ్గర చేర్చేటటువంటి ప్రయత్నం చేసేవాడెవడో ఆయన గురువు. అంతేగాని తన పాండితీ ప్రకర్షని ఆవిష్కరించడం కోసం పెద్ద పెద్ద విషయాలన్నీ తీసుకొచ్చి చెప్పేసి అయితే ఇంకా మన జీవితంలో మనకి ఇవేం అర్థం కావురా అనవసరం అని చెప్పి వాళ్ళు చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయేటట్టుగా చేసిన వాడు గురువు కాడు. శుకుడు తలుచుకుంటే చాలా ఘనంగా చెప్పగలడు, కానీ ఆయన అలా చెప్పలేదు. ఎంత అందంగా మాట్లాడాడో చూడండి. భాగవతానికి ఉన్న గొప్ప లక్షణం మీరు ఒక్కటి గమనించాలి, పరీక్షిత్ ఎవరికి ప్రతినిధో తెలుసా అండి? 7 రోజులలో మరణించే వారందరికీ పరీక్షిత్ ప్రతినిధి. 7 రోజులలో మరణించే స్వభావం ఉన్నవాళ్ళెవరు? ఈ సమస్త జగత్తుకి అదే పరిణామం. ఎందుచేత అంటే ఆయన దేశాన్ని ఏలినవాడు కావచ్చు, మహాజ్ఞాని కావచ్చు, గొప్ప చిత్రకారుడు కావచ్చు, కవి కావచ్చు, పండితుడు కావచ్చు, ఎవరైనా ఎంతకాలం బ్రతుకుతారు అంటే 7 రోజులే. ఎందుకంటే 8వ రోజు లేదు చచ్చిపోవడానికి. చచ్చిపోతే ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని 7 రోజుల్లోనే చచ్చిపోవాలి. కాబట్టి ఎవరికైనా 8 రోజులు మిగిలాయి? 7 రోజులే మిగిలాయి. కాబట్టి 7 రోజులలో మోక్షాన్ని పొందడానికి ఏం చెయ్యాలని పరీక్షిత్తు వేసిన ప్రశ్న అందరి తరపున పరీక్షిత్తు వేసేసినట్టే. ఇప్పుడు శుకుడు చెప్పింది ఎవరికి చెప్పినట్టు? అందరికీ చెప్పేసినట్టే. ఇప్పుడు పరీక్షిత్ అందుకున్నట్టు అందుకున్నవాడెవడో వాళ్ళందరూ పరీక్షిత్తులో మోక్షాన్ని పొందుతారంతే. అంతే అక్కడ ఉన్నటువంటి విషయం. మీకు భాగవతంలో ఉన్న గొప్ప రహస్యం ఏమిటో తెలుసా అండి? ఒక ఆయన్ని 7 రోజుల్లో చచ్చిపోతావు రా అన్నారు. 7 రోజుల్లో నేను ఏం చేస్తే మళ్లీ పుట్టనని మోక్షం పొందాడు ఒక ఆయన. నువ్వు 8వ గర్భానికి చచ్చిపోతావు ఈ అమ్మాయికి అన్నారు ఒక ఆయన్ని. 8వ గర్భానికి నేను చచ్చిపోతానేమోనని బెంగ పెట్టుకుని ప్రతి నిమిషం చచ్చిపోయి ఆఖరిలో చచ్చిపోయి బతికాడు ఒక ఆయన కౌశలు. కాబట్టి ఈయనకన్నా ఆయనకి ఎక్కువ టైం ఉంది, కానీ ఆయన చచ్చిపోతూనే ఉన్నాడు ప్రతి క్షణం చావుకి భయపడి. ప్రపంచంలో చావుకి భయపడడం అంత వెర్రితనం ఇంకొకటి లేదు. ఎందుచేత చావుకి భయపడి మీరు ఎంత దూరం పారిపోగలరు? పోని అది ఎప్పుడు వస్తుందో తెలుసా అంటే తెలియదు. శుకుడు చెప్తాడు అసలు మరణమనేటటువంటి దానికి ప్రధాన కారణమేమి, మరణమనేటటువంటి దాన్ని ఢీకొట్టడానికి కావలసిన ప్రయత్నము చేయకపోవుటయే. మీరు ఒకటి ఆలోచించండి, ప్రతి జీవి కూడా ప్రత్యేకించి మనుష్యుడు ఏం చేస్తాడు? నేను నా సొంతంగా చెప్పట్లేదు, శుకుడు చెప్పిన మాటలు చెప్తున్నాను. ఒక పొయ్యి ఒక రోలు, ఇవి శుకుడు వాడిన మాటలు. ఒక పొయ్యి ఒక రోలు, ఒక భార్య, కొందరు బిడ్డలు, కుటుంబము, సంసారము, ఇవి దేనికి పనికొస్తాయి? తన జీవనయాత్ర సాగించుకోవడానికి పనికొస్తాయి. ఎందుకనంటే రొయ్యి పోలు ఆ రోలు పొయ్యి అని ఎందుకు వాడాడంటే బహుశా ఆ రోజుల్లో ధాన్యం తెచ్చుకుని దంచుకుని ఉడికించుకునేవారు కాబట్టి. ఇవి రెండు దేహయాత్ర సాగించడానికి. కాబట్టి ఇప్పుడు రెండోది ఏమిటి? ఒక భార్య, కొంతమంది బిడ్డలు. ఇంక ఈ నిరంతరము దేని గురించి ఆలోచన చేస్తాడు, అవ శరీరము యొక్క పటుత్వము సన్నగిల్లిపోతూ ఉంటుంది, శరీరము ముడతలు పడిపోతుంటుంది. తన తర్వాత తరం వచ్చేసింది, కొడుకు పెద్దవాడైపోయాడు. ఇప్పుడు ఆయన పనులు ఆయన చూసుకోగలడు, ఈయనకన్నా సమర్థవంతంగా ఆయన చూడగలడు. ఈయన తాళం తీసి తాళం చెవులు ఎక్కడెక్కడో తెలియదు. అపార్ట్మెంట్ కిందకి వెళ్ళిపోయిన తర్వాత తాళం వేసామంటావా అంటాడు. అంటే మెల్లిమెల్లిగా జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. అయినా సరే ఇంకా కొడుకు జీతం పట్టుకొచ్చిస్తే కుటుంబ పోషణ తను చెయ్యాలని, అన్నీ తనకి తెలియాలని ఒక భ్రాంతి. మీరు ఒకటి శుకుడు చెప్పాడని కాదు, నిజాయితీగా ఒకటి ఆలోచన చేసే ప్రయత్నం చేస్తే. బాల్యంలో ఉంటాం అప్పుడు మనకేం తెలియదు, చాలా హాయి. ఒక వయస్సు వచ్చేస్తుంది, వచ్చిన తర్వాత ఒక అభిప్రాయం వస్తుంది, ఇది కాదు నేను ఇది చదువుకుంటాను అని. ఆ తర్వాత పెళ్లి. ఇప్పుడు పెద్దలు నిర్ణయించినారుగానా అని శుభలేఖలో వేస్తాం, కానీ నిజంగా పెద్దలు నిర్ణయించేస్తే చేసేసుకునేంత పుణ్యాత్ముడు ఎవడు ఏం లేడు. 276 పెళ్లి చూపులు అయిపోయి వీడికి 60 ఏళ్ళు వచ్చాక చేసుకుంటాడు. అందుకని ఇన్ని పెళ్లి చూపులు చూసుకుని వాడు ఒక భార్యను ఎవరినో తీసుకుని తెచ్చుకుంటాడు. తెచ్చుకున్న తర్వాత 2 బిడ్డలు పుడతారు. ఇంకా తర్వాత ఆలోచనంతా నిరంతరము దేని గురించి ఉంటుంది? ఒక నిజాయితీ అయిన ప్రశ్న శుకుడు అడిగాడంటే ఎందుకు అడగడండి? మీరు ఆలోచన చేయండి, మనకి ఉన్నటువంటి చాలా గొప్ప లక్షణం ఏంటంటే పూజ గది అని ఒక గది ఉంటుంది మనకి. మనకి చాలా పెద్ద రిలీఫ్ ఎక్కడొస్తుందంటే పొద్దున్న 10 నిమిషాలు అందులో కూర్చుంటే చాలు, ఇంకా దాని గొడవ మళ్లీ మర్నాటి వరకు లేదు.
మిగిలిన వాటితో ఇలా ఉండదు. అన్నం తిన్నాడనుకోండి, మళ్ళీ ఎవరో జంతికి లెట్టుకొచ్చారనుకోండి, నాలుగు ముక్కలు ఇలా పడే అంటాడు. అదే తిన్నాను కదా అన్నం, ఇప్పుడు ఎందుకు 3 గంటలకు పెడుకోగానే అనడు. లెకపోతే ఎవరో మినపసున్నట్టుకు వచ్చారనుకోండి, అవి ఎంత బాగా చేశారు అనండి మినపసున్ను అన్నారనుకోండి, ఏదో మినపసున్ను పెట్టు అంటాడు. ఇప్పుడు ఎందుకు రాత్రి భోజనంలోవి అనలేడు, ఇంద్రియములకు లొంగుతాడు. ఏది పోతన గారి భాగవతం బట్ట ఖాళీగా ఉందని ఇంకోసారి చదువుకుంటాను అధ్యాయం అనలేడు, చదివేశాను కదండి అదంతాను అంటారు. లేకపోతే సుందరకాండ చెప్తున్నారండి అన్నారనుకోండి, ఆయనకి ఏం పనండి బాబా అస్తమానం సుందరకాండ చెప్తాడు, ఇప్పటికి ఎన్ని మాటలు చెప్పాడో ఎన్ని మాటలు విన్నాము, సుందరకాండ అంతా నాకు వచ్చండి, సుందరకాండకి నేను ఏంటంటాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో దెప్పి పొడిచాడు, తిన్నా అన్నం తింటలేదా, చేసిన సంసారం చెయ్యట్లేదా, చదివిన రామాయణం చదవడానికి నీకు వచ్చిన తీగులు ఏమిటని అడిగాడు. అందుకని మనకి భగవత్ సంబంధమైన విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక విముఖత, పూజామందిరంతో ఉండేటటువంటి సంబంధం అన్నిటికన్నా బాగా ఎక్కడ తగ్గిపోతుందో తెలుసా అండి, వృద్ధాప్యంలోనే. ఎందుకంటే చెప్పడానికి ఒక షాప్ ఒకటి దొరుకుతుంది, మోకాళ్ళ నొప్పులు కదండి, వెళ్ళినా కూర్చోలేని కోడలు దీపం పెడుతుంది అంటాడు. మరి పోనీ విష్ణు సహస్రం చదువుతారా అండి అంటే నాకు నోటికి రాదండి, చదువుదామంటే ఇప్పుడు ఏంటంటే విశ్వం విష్ణు వశత్కారు అంటానా, కళ్ళమ్మ నీళ్లు వచ్చేస్తాయి, కనపడదు, టీవీ చూడటానికి కనపడుతుంది, అది విచిత్రం. ఒకవేళ దగ్గర నుంచి వినపడకపోతే దూరం నుంచి కూర్చొని చూస్తాడు. డాక్టర్ గారి దగ్గర కూడా ఏం చెప్తాడంటే, టీవీ కనపడటం లేదు డాక్టర్ గారు సరిగ్గాను అంటాడు, విష్ణు సహస్రం కనపడటం లేదండి అని చెప్పడం. అందుకని ఏమైపోతుందంటే భ్రాంతికి లోనైపోయి జీవితాన్ని గడిపేస్తాడంటే, ఒక దహనమైన వేదాంత విషయం చెప్పేటప్పుడు కొద్దిగా అది మీకు లైటర్ వెయిన్లో చెప్తే బాగుంటుందని నేను జోడించాను తప్ప నా ఉద్దేశ్యం భాగవతాన్ని ఒక జోకులమయం చేయడం నా ఉద్దేశ్యం కాదు. అందుకని ఇలా జీవితం గడిచి వెళ్లిపోతున్నది, నీ దృష్టికోణమునందు ఎప్పుడైనా ఒక మార్పు వచ్చినదా, అసలు ఎప్పుడైనా ఒక ప్రశ్న అడిగిన వాడు ఉన్నాడా, నేను ఎక్కడి నుంచి వచ్చాను ఈ లోకంలోకి, కొంతకాలం ఉన్నాను ఈశ్వరానుగ్రహం, అకాల మృత్యు ఏం రాలేదు, మనవల వరకు వచ్చేసాను, ఇంకా సమయమా అయిపోతోంది కాబట్టి తెలిసిపోతోంది, వెళ్లిపోవడం తజ్జనం, చాలా మంది వెళ్ళిపోయారు, మా నాన్నగారు వెళ్ళిపోయారు, మా నాన్నగారికి తజ్జనం పెడుతున్నాను, మా అమ్మగారు వెళ్ళిపోయారు, మా అమ్మగారికి తజ్జనం పెడుతున్నాను, మా అక్కయ్య ఒకటి వెళ్ళిపోయింది, మా అక్కయ్యకి ప్రతి సంవత్సరం నేను స్మరించి నమస్కారం చేస్తున్నాను, కాబట్టి ఇవాళ రేపో లేదా 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ఎప్పుడో ఒకప్పుడు ఇది వెళ్లిపోవడం ఖాయము, కాబట్టి ఇది కూడా వెళ్లిపోతుంది, ఇది కూడా వెళ్లిపోతుంది కాబట్టి ఏదో సంసారంలోకి వచ్చిన తర్వాత ఓ కొడుకు పుట్టినప్పుడు వాడి పేరు మీద ఏదో డిపాజిట్ మొదలెట్టాను, పిల్ల పెళ్లికను డిపాజిట్ మొదలెట్టాను, కాస్త యుక్త వయస్సు వచ్చిన తర్వాత మంచి సంబంధాలు దొరికితే బాగుండని ఆ దృష్టికోణంలో కనబడ్డ వాళ్ళందరినీ విచారణ చేసేవాడిని, పైకి చెప్పకపోయినా ఫలానా వాళ్ళ అమ్మాయి అంటే ఆ అమ్మాయి మన కోళ్ళ అయితే ఎలా ఉంటుందే అని ఆలోచించేవాడిని, లేకపోతే మన అమ్మాయి వాళ్ళింటి కోళ్ళ అయితే ఎలా ఉంటుందే అని ఆలోచించేవాడిని, అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఇంకా మిగిలింది ఏమిటి, మన వాళ్ళు కూడా పుట్టేశారు, వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నారు, నాకంటూ ఇంకా ఏమైనా ఉందా, దృష్టికోణం మార్చుకోవలసింది, నేను చెయ్యవలసినది ఏదైనా ఉన్నదా, ఈశ్వరుడి గురించి నేను తపించగలనా అంటే మన నోటి వెంట వెంటనే వచ్చేటటువంటి సమాధానమేమి. మనం ఏం చెప్తామంటే పెద్ద వయసు అయిపోయింది కదండి, ఏమీ పడదు, ఎక్కడికి వెళ్తామండి, ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాం, ఎక్కడికైనా వెళ్లి ఉండాలని ఉంటుంది, మాకు మాత్రం గుళ్ళు గోపురాలు తిరగాలని ఉండదు, ఏమిటి వెడితే కూర్చోలేం, కూర్చుంటే నిలబడలేం, తింటేనేమో అరగదు అంటే శుకుడు అన్నాడు వీటికి, నీకు పడుకోవడానికి జీవితాంతం పరుపు కావాలని అనుకుంటున్నావు, ఆఖరి ఊపిరి ఆగిపోయే ముందు మొదట చేసే పని ఏమిటో తెలుసా, మంచం మీద పోతాడేమోనని కింద పడుకోబెడతారు. ముందే ఎందుకు పడుకో, భూతలాన్ని పరుపుగా చేసుకుని నీ చేతిని ఈశ్వరుడిచ్చిన చేతిని తలగడగా పెట్టుకుని పడుకోవడం నువ్వెందుకు ప్రారంభం చెయ్యలేదు అని అడిగాడు. ఎంత గొప్ప ప్రశ్న అడిగాడో చూడండి, నువ్వు నీ చేతిని తలకింద పెట్టుకుని నా శరీరము వెళ్లిపోతుందని అంగీకరించి ఈశ్వరాభిముఖుడు అనవడానికి నేను ఒక ప్రయత్నమును ప్రారంభించి తిని నా పిల్లల చదువుకి ఓవర్ టైం చేసి సంపాదించాను, నా పిల్లల చదువు కోసం నా వినోదాలు కొన్ని తగ్గించుకుని డిపాజిట్ వేశాను, వాళ్ల పని అయిపోయింది ఇంకా వృద్ధిలోకి వచ్చేశారు, నా పని నేను చూసుకోవాలి, ఇంకా నన్ను ఉద్ధరించేవాడెవడు, అందుకని నన్ను నేను ఉద్ధరించుకోవాలి, అందుకని నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసం నేను ఈశ్వరాభిముఖుడనై ఇప్పటి నుంచి ఒక ప్రయత్నం ప్రారంభం చేస్తాను, భూశయనము చేసి తలగడానికి బదులుగా చేతిని పెట్టుకుని పడుకోవడానికి గదులే ఎక్కర్లేదు, వెళ్లిపోయే శరీరం ఎప్పుడైనా వెళ్లిపోతుంది, ఇంకా
ఈశ్వరుడు నిర్మించినటువంటి పర్వత గుహలున్నాయి, ఆ గుహలోకి వెళ్లి ప్రశాంతంగా నువ్వు ఎందుకు తప్పించలేవు? చెట్లకి పండిన పళ్ళు అరణ్యములలో వేలాడుతున్నాయి, నమ్మిన వాడికి పెట్టడం ఎలాగో ఈశ్వరుడికి తెలుసు, నువ్వెందుకు అది తెచ్చుకుని ఈశ్వరుడిచ్చిన దానితో జీవితాన్ని గడుపుకుని ప్రశాంతముగా బ్రతకలేవు? నేను ఈ మాటని ఆధునికమైనటువంటి భాషలోకి మార్చాననుకోండి, నువ్వు లంపటాన్ని ఇంద్రియ లౌల్యాన్ని లేనిపోని అహంకారాన్ని తగ్గించుకుని నీ గతం గురించి మాట్లాడడం తగ్గించేసి ప్రయత్నపూర్వకంగా ఈశ్వరుడి గురించి ఎందుకు మాట్లాడవు? 57 వచ్చిన దగ్గర నుంచి వచ్చేటటువంటి గొప్ప అవలక్షణం ఏమిటో తెలుసా అండి? వాచాలత్వము. దేని గురించి మాట్లాడతాడో తెలుసా? మీరు వెళ్లి కదపండి, తనంత వాండి తానన్నటువంటి ఒక అహంకారాన్ని పెంచి పోషించుకుంటాడు. నేనండే 73లో సర్వీసులో ఉండగా ఒక ఆఫీసరు నన్ను పిలిచి ఎందుకు ఇలా రాశావన్నాడు. నేను కేకలేస్తే బీపీ వచ్చి పడిపోయాడండి అంటాడు. ఇవన్నీ తన సాధితముల కింద చెప్పుకుంటాడు అంతేకాని నా వయస్సులో ఉండగా నేను అలా ప్రవర్తించాను అని క్షమార్పణ చెప్పడు. ఇవి తన మనవలకి చెప్పుకుంటాడు, తన కొడుకులకి చెప్పుకుంటాడు. ఈఎక్స్ అని బోర్డు ముందు పెట్టి లేకపోతే బ్రాకెట్ లో ఆర్ఈటిడి అని పెట్టుకుని ఎప్పుడో చేసేది లేచిన ఉద్యోగం ఒకటి బోర్డు మీద పెట్టి ఇంకా ఏదో లేనిపోనటువంటి ఆభిజాత్యాలన్నీ తెచ్చి ఒంటికి పెట్టి ఇంకా సుఖంగా ఇంకా సుఖంగా ఇంకా సుఖంగా దీన్ని ఉంచుదామని అనుకుంటాడు. ఎంత సుఖంగా దీన్ని ఉంచుదామని నువ్వు అనుకుంటున్నావో అంత వెళ్ళిపోయేటటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఎన్ని సుఖాలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టినా నువ్వు సంసారమునందు సాధించిన ఏ ఉపకరణము చేత నీవు మరణములు తప్పించుకొనజాలవు. శుకుడు తీర్పు చెప్పాడు. నీ భార్య కాని, నీ బిడ్డలు కాని, మనవలు కాని, నీ క్వాలిఫికేషన్ కాని, నీ వాహనాలు కాని, నీ ఉద్యోగం కాని, నువ్వు సంపాదించిన డబ్బు కాని ఇవేమీ రావు. శంకరాచార్యుల వారు వాత పెట్టి చెప్పారు, కింబానేన ధనీన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం, కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం, జ్ఞాతైతక్షణభంగురం సపతిరోత్యజ్యం మనోదూరత స్వాత్మార్థం కురువాక్యతో భగ భజ శ్రీపార్వతీ వల్లభం. నేననుకున్నటువంటి ఈ శరీరమే రాకుండా కట్టెదుట అగ్నిహోత్రములో ఖాళీ దోషుడు బూడిదైపోతుంది ఒక కరగంటలో. ఏది నామరూపాలు, ఒక ఫోటో మిగిలిపోయిందంటే అది కూడా వాడు పెట్టుకుంటే, పెట్టుకోకపోతే ఏ గొడవ లేదు. కాబట్టి ఏమైపోయింది ఇంత ఆభిజాత్యం? పోయిందంటే ఎక్కడికి వెళ్ళిపోయావు? గుర్తించని కారణము చేత మళ్లీ వెళ్లిపోయి హీనోపాధులలోకి వెళ్లిపోతున్నావు. దేని కొరకు ఈ అహంకారం? నీలా ప్రశ్న వేసిన వాడు ఏడి అని అడిగాడు పరీక్షిత్. అందుకని నువ్వు ఈశ్వరాభిముఖుడవు కా, నిన్ను రక్షించేది ఏదైనా ఉంటే ఏదో తెలుసా, ఇంకా నీకు సంబంధించినటువంటి ఈ ఎక్స్ ఏవి నిన్ను రక్షించవు. మరి ఏవి రక్షిస్తాయి? నువ్వు పట్టుకోవలసినటువంటిది ఈశ్వరుడి యొక్క పాదములను, వివేకము తెలుసుకో అని చెప్పాడు అంతే శుకుడు. వివేకం అనగానేమి? ఇంతకాలము ఏ ఇంద్రియ లంపటమునందు పడి ఉన్నావో దానినే పట్టుకుని ఆ సంసారమునే పట్టుకుంటే మృత్యువుని తప్పించుకోవడము సాధ్యము కాదు. మరి మృత్యువుని ఎలా తప్పించుకోగలవు? ఈశ్వర పాదములు పట్టుకో. ఈశ్వర పాదాలు పట్టుకుంటే మృత్యువు రాదా అండి అని మీరు అడగచ్చు. మృత్యువు రాదు. ఆ మాట నేనంటే మీరు మృత్యువు రాదంటే ఏమండి, మరి అలా అయితే చాలా మంది పెద్దవాళ్ళు ఈశ్వరుణ్ణి కొలిచారు కదా, వాళ్ళందరూ ఎందుకు మృత్యువు వాత పడ్డారని అడగచ్చు. మృత్యువు వాత పడినది దేహము, ఆత్మకి మృత్యువు లేదు. ఆత్మ ఈ మృత్యువు లేదని ఆత్మగా నిలబడిపోయినవాడు మృత్యువుని పొందట్లేదు, మోక్షాన్ని పొందుతున్నాడు. దేహము తాననుకున్నవాడు మృత్యువుని పొందుతున్నాడు. కాబట్టి ఇప్పుడు దేహము తాను కానన్న జ్ఞానము కలగాలి. దేహము తాను కానన్న జ్ఞానము దేని వలన వస్తుంది? గురువు యొక్క అనుగ్రహము చేత, గురువు యొక్క భాషణము చేత వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? గురువుతోడి సంగము పెట్టుకోవాలి. గురువు యొక్క అనుగ్రహము కోసమని ప్రయత్నం చెయ్యాలి. చేసి ఈశ్వరుడి పాదములు గట్టిగా పట్టుకో. పట్టుకుంటే కలిపురుషుడు నీ యందు ప్రవేశించి నీకు వ్యామోహమును కల్పింపలేడు. ఇది చేసినట్టయితే ఆయన ఒక్క మాట చెప్పాడు. తేలిక మాటల్లో, 4 మాటల్లో మీకు నేను చెప్పేయాలంటే విరాట్ రూప వర్ణనమంతా చేశాడు శుకుడు. చేసి హరి లేనటువంటి పదార్థము లేదు. ఋషులు, సముద్రములు, భూమి,
పంచమహాభూతములు ఇవన్నీ కూడా ఈశ్వరుడి యొక్క అంగాంగములై ఉన్నాయి. కాబట్టి ఎక్కడ చూసినా ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే, కానీ ఈశ్వరుడు కనబడడం లేదు. ఎందుకు కనపడటం లేదు? అదే మాయా. అది నామరూపములయందు కలిగినటువంటి తాదాత్మ్యత తదధిష్టానమైనటువంటి బ్రహ్మమునందు కలగదు. అలా కలగాలంటే ఏమవ్వాలి? మాయ తొలగిపోవాలి. మాయ ఎప్పుడు తొలగిపోతుంది? ఆ ఉన్నది మాయ అని తెలిస్తే మాయ తొలగిపోతుంది అంతే. అది ఒక గమ్మత్తు. అది మాయండి అని తెలిసిందనుకోండి, మాయ పోతుంది అంతే. అలా ఎలాగాని మీరు నన్ను అడగచ్చు. రామకృష్ణ పరమహంస ఒక అందమైన ఆఖ్యానం చెప్తారు. వెనకటికి ఒక మహానుభావుడు, ఒక ఆయన ఒక ఆశ్రమంలో ఉండేవట. ఆయనకి ఒక రోజు ఎందుకో ఉన్నది ఒక్కడే ఒక్క శిష్యుడు. ఆ శిష్యుడు కాస్త ఎక్కడికో వెళ్ళాడు ఊరు. అయ్యా మళ్ళీ వస్తానండి, వారం రోజులు ఏదో ఇంట్లో ముఖ్యమైన పని ఉందని వెళ్ళిపోయాడు. ఈయనకి పాపం అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక శిష్యుడి యొక్క అవసరం ఏర్పడింది. ఒక శిష్యుడు ఉండాలి పక్కన. ఆయనకి ఎందుకు వచ్చిందో ఆ ప్రారంభం, ఒక మేకలు కాసుకునేవాడిని చూసి, ఒరే అబ్బాయి నువ్వు ఒక 4 రోజులు నా శిష్యుడిగా ఉంటావా అన్నాడు. ఆయన అన్నాడు, ఉంటాను కానండి, నాకేం తెలియదే శిష్యుడిగా ఉండడానికి, నాకు ఏ విషయము తెలియదు, మీకు సంబంధించిన ఏం చేయనన్నాడు. మీకు నేను చక్కగా గుండు చేసి పిలక పెట్టించేసి విభూతి పిండికట్లు పెట్టేసి ఓ పంచ నేనే గట్టిగా కట్టేసి ఓ యజ్ఞోపవీతం ఒకటి వేసేసి ఆశ్రమంలోకి తీసుకెళ్లి కూర్చోబెడతాను. చూసినవాడు నువ్వు బ్రాహ్మణ వటువువి బ్రహ్మచారి అనుకుంటారు. నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా? నోరు విప్పకంతే. నువ్వు నోరు విప్పేవా తెలిసిపోతుంది. అలాగేనండి, అయితే ఇంకేముంది, చాలా తేలిక అన్నాడు. చాలా తేలిక అని చెప్పి చాలా తేలిక అనుకున్నామే ప్రమాదం తీసుకొస్తాయి ప్రపంచంలో. వెనకటికి నటన రాని వాడు ధృతరాష్ట్రుడి పాత్ర ఒప్పుకున్నాడు. ఎందుకంటే అలాగో కళ్ళు మూసుకోవచ్చుకోవడమే కదా స్టేజ్ వీర్ ఉండదని. కళ్ళు మూసుకు కూర్చున్న తర్వాత నిద్ర పట్టేసింది. ఏమో పాపం 10 మాటలు చెప్పు ధృతరాష్ట్ర, నువ్వు చెప్పు నువ్వు చెప్పు అంటాడు. ఆయన ఏం చెప్తాడు, నిద్రపోయినవాడు. అందుకని తేలిక అనుకున్నది కొంత ముంచేస్తాయి ఒక్కొక్కసారి. అందుకని నోరు విప్పకుండా కూర్చోవడమే కదా అని చెప్పి నోరు విప్పకుండా కూర్చున్నాడు. కూర్చోడానికి ఒప్పుకున్నాడు ఆయన. కూర్చుంటే వీళ్ల ప్రారంధం కొద్దీ ఆ ఆశ్రమానికి ఇంకొక అతిథి వచ్చాడు. వచ్చి ఆయన అక్కడ కూర్చుని కమండలం మర్చిపోయాడు. మర్చిపోయి ఈ పిల్లాన్ని పిలిచి వీరే కమండలం పట్ర అన్నాడు. ఎవరికి కమండలం అంటే ఏమిటో తెలియదు పాపం. వాడు విచిత్రంగా చూస్తున్నాడు. నీకేరా చెప్తున్నది, ఆ కమండలం పట్రారా అన్నాడు. అంటే వాడు మళ్ళీ బాబు ఇదేంటి నాకు అడుగుతున్నాడు, నాకు కమండలం అంటే తెలియదు, నాకు తెలియదు అందావా, నోరు విప్పద్దని చెప్పాడైనా ఎలాగని చూస్తున్నాడు. ఆయన 4-5 మాటలు అడిగి, ఎరా కమండలం తేరా అంటే అది నువ్వు కానీ మేకలు కాసుకునేవాడు ఏంటిరా అన్నాడు. అనగానే లేచి పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు అంటే మేకలు కాసుకునేవాడే అని తెలియగానే వాడు పారిపోయాడు. ఇది మాయా అని గురుముఖంగా తెలియగానే మాయ తొలగిపోతుంది. మమ మాయా దురచ్చయ, అప్పటి వరకు అది తొలగదు. దానికి ఈశ్వరానుగ్రహము తోడైతే తొలగుతుంది. తొలగితే ఏమవుతుంది? లోపల ఉన్న ఆత్మ భాసిస్తుంది. చంద్రుడు ఒక సరోవరంలో ప్రతిబింబిస్తూ ఉంటాడు చీకట్లో. అలలు కదులుతుంటాయి. మెల్లిగా కదులుతున్న అలలకి చంద్రబింబం కూడా కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. నిజంగా చంద్రబింబం కదిలిందా? కదలలేదు. అసలు చంద్రబింబం అలాగే ఉంది. నీరు కదలిక వల్ల ప్రతిబింబం కదిలినట్లు మీకు కనపడుతోంది. కదిలినది నీరు తప్ప కదిలినది ప్రతిబింబము కాదు. అలాగే అజ్ఞానము చేత తాదాత్మ్యమును పొంది ఈ దేహము తానన్న భీతి ఎక్కువై ఆ భీతియే మృత్యువు. కాదు కాదు, నేను ఎప్పుడూ ఉండే ఆత్మని అది తెలుసుకుంటోంది. ఆ తెలుసుకుంటున్నది నేను, అది ఎప్పుడూ ఉంటుంది, దానికి మృత్యువు లేదు. ఇది పడిపోతున్నప్పుడు కూడా ఇది పడిపోతోందన్నది సాక్షిగా తెలుసుకుంటుంది. ఇది పడిపోయాక కూడా బయటకొచ్చి ఆహా ఇది పడిపోయిందని నా ఫోటో నేను చూసుకున్నట్టు అది దీన్ని చూస్తుంది. అది నేనైనప్పుడు ఈ పడిపోయేదాంతో నాకేం సంబంధం? అది పడిపోతుంది, అది సహజం, దానికి మృత్యువు, నాకు మృత్యువు లేదు అని అంగీకరించగలిగి అలా నిలబడగలిగితే మాయ తొలగినది. కానీ అది నేను చెప్పేసినంత తేలికని మీరు అనుకుంటున్నారేమో, అదంత తేలికలు వెంటనే పట్టేసుకుంటుంది. కాబట్టి అలా స్థిరముగా నిలబడడానికి ఏది మార్గమో, మరి ఎలా నిలబడుతుందండి అది అంటే, ఆయన ఒక మాట చెప్పాడు, హరిమయము విశ్వమంతయు. ఈశ్వరుడి కోసం నువ్వు ఎక్కడ తిరగక్కర్లేదు పరీక్షిత్. అసలు ఉన్నది శ్రీహరి ఒక్కడే, అది తప్పింకొకటి లేదు. హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు. ఎంత గొప్ప మాట వేసేసారో చూడండి. విశ్వము హరి, హరి విశ్వము, ఇంకా ఇంకొక పదార్థం ఏం లేదు, ఉన్నది ఒకటే, ఒకటే రెండుగా అలా ఇలా కనపడుతోంది. శుకుడు ఒక ఉపమానం కూడా చెప్పాడు. ఇలా చూసినప్పుడు నా ఎదురుగుండా కూర్చున్న తల్లి ఒక్కరు కనపడతారు. నేను నా గుడ్డుని ఒక వేలుతో ఇలా పొడిచాననుకోండి, నా ఎదురుగుండా కూర్చున్న ఆవిడ రెండు కింద కనపడతారు.
నా వేలితో గుడ్డుని ఇలా పడవడం వల్ల నా ఎదురుగుండా ఉన్న వ్యక్తి రెండుగా కనపడినట్టు అజ్ఞానము చేత లోకములో ఈశ్వరుడు లోకము ఇంకా 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 ఇంకాలా కనపడుతున్నాయి. కానీ జ్ఞాననేత్రము చేత చూస్తే ఉన్నదొక్కటే. కాబట్టి హరి హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, సందేహింప పని లేదు. హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే, నువ్వు కానీ సక్రమంగా వినదలుచుకుంటే హరిమయము కానటువంటి పదార్థము ఈ ప్రపంచమునందు లేదు. ఇది తెలుసుకుని సమస్తం ఈశ్వరమయం జగత్ అని నువ్వు అంగీకరించి అంతటా బ్రహ్మమును చూసి ఉన్నది బ్రహ్మమే, ఇది పడిపోతుంది, ఇది పంచభూతములు, బ్రహ్మాండములో ఉన్న పంచభూతములలోంచే పిండాండములోని పంచభూతములు తన్మాత్రలు ఇంద్రియములు ఇవన్నీ వచ్చాయి, ఇదంతా ఈశ్వరుడి యొక్క నిర్హేతుకమైన ఒక లీల అని నువ్వు అంగీకరించగలిగితే నీకు ఉత్తర క్షణమే మోక్షము అని బోధ చేసి, అసలు ఈ ప్రపంచ ఆ భక్తి వినబడడానికి ఒక మాట చెప్పాడు ఆయన, ఈ భక్తి నువ్వు నీ అంత నువ్వుగా నేను భక్తిగా ఉంటాను, నేను భక్తిగా ఉంటాను, నేను భక్తిగా ఉంటానంటే భక్తిగా ఉండడం కుదరదు. అమరేంద్రాదులు కొల్చు భంగి అయ్యబ్జాక్షు సేవించగా విమల జ్ఞానము భక్తి విమల జ్ఞానము ముక్తి వైరాగ్యమునొసగున్ తత్కమలాధీసు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమ మెవ్వానికినైన కర్మయుగలీ పర్వంబు కాకుండునే అని అడిగాడు శుకుడు. నేను ఒక్క మాట చెప్తాను పరీక్షిత్, నువ్వు చెయ్యవలసింది ఏమిటో తెలుసా? ఈశ్వరుడు ఎందు పూనిక కలగాలి. ఆ పూనిక ఎలా కలుగుతుంది? నువ్వు ఇంట్లో కూర్చుని భగవంతుడి మీద భక్తి కావాలి, భగవంతుడి మీద భక్తి కావాలంటే రాదు. ఎలా వస్తుంది? అమరేంద్రాదులు కొల్చు భంగి అయ్యబ్జాక్షు సేవింపగా ఆ ఈశ్వరుడికి ముందు నువ్వు అసలు ఇలా నమస్కారం మొదలెడితే ఆయన నీకు దారి చూపిస్తాడు. ఏమిటో తెలుసా దారి? ఆ మహానుభావుని యొక్క కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమ మెవ్వానికినైన కర్మయుగలీ పర్వంబు కాకుండుని భగవంతుని యొక్క కథలు వినడమనేటటువంటి స్థితికి తీసుకుని వెడతాడు. కాబట్టి కొన్ని కోట్ల 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 జన్మల వరకు అసలు భాగవతం వేపుకు కాని భగవత్ కథ వేపుకు కాని వెళ్లలేడు. వెళ్ళాడు అంటే వాడి జీవితంలో ఒక గొప్ప మార్పు ప్రారంభమైనది. ఎందుకని? అది విసుగులేనిది, ఆశాంతము రక్షణ నీయగలిగినది, మలాపరిభ్రమమివ్వానికినైన కర్ణయుగళీ పర్వంపు కాకుండునే. ఎవ్వరికైనా సరే భగవంతుని యొక్క కథలనేటటువంటివి కర్ణపేయంగా ఎంతో సంతోషంగా ఉంటాయి. ఆ భగవంతుని యొక్క కథలను వినడము నువ్వు ప్రారంభిస్తే భక్తి కలుగుతుంది. భక్తితో వాడు సర్వేశ్వరుడు, వాడంతటా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, జయిస్తున్నవాడు వాడు, చూస్తున్నవాడు వాడు అన్న భావన నీకు కలిగిన నాడు నీకు తెలియకుండా భక్తిలో ఒక విచిత్రం ఏర్పడుతుంది. ఏమిటో తెలుసా అండి? ఏదో పూజ గదిలోకి వెళ్లి ఒక పావు గంట అరగంట కూర్చుని పూజ చెయ్యడం కాదు. ఒక పాత్ర ఈ చేత్తో పట్టుకుని ఒక పాత్ర నిండా నూనె తీసుకుని ఈ పాత్రని ఇలా వంపితే ఇందులోంచి సన్నటి తైలధార ఈ పాత్రలోకి పడుతుంటే ఎలా పడుతుందో అలా కొంతకాలానికి ఏమైపోతుందంటే పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగలీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ అన్నట్లుగా పడుకుంటాడు. పడుకుంటూ పడుకుంటూ ఈశ్వర ఏం ఆశ్చర్యమయా, ఇంత అలిసిపోయిన నా శరీరాన్ని పరుపు మీద పెట్టానంతే. కానీ ఇప్పుడు నిద్ర ఎవరిస్తారు? నువ్విస్తావు. ఎలా ఇస్తావు? నాకే తెలియదు ఎప్పుడు నిద్రపడుతుందో. పడుకోవడం పడుకుంటాను, అది వచ్చి ఆవరిస్తుందంటే. నేను నిద్రాకాలిక సుఖమును పొందుతాను, అదేమన్నా ఆపరేషన్ చేసినట్టు బాధగా ఉంటుందా? హాయిగా ఉంటుంది. ఎంత ఔదార్యమయ్యనిది. నేను పడుకుని నిద్రపోతే తెల్లవారేటప్పటికి నువ్వేం చేస్తావు? నా ఇంద్రియాలకన్నింటికి మళ్లీ బలం ఇచ్చేస్తావు, మళ్లీ కళ్ళు సంతోషంగా చూస్తాయి, మళ్లీ ముక్కు వాసన చూస్తుంది, ఆనందంగా నిద్రలేస్తాను. నిద్ర లేవగానే తెల్లవారుతోందని చెప్పి ఈశ్వరుడి ముఖం చూసి ఒక నమస్కారం చేసి భగవంతుడి గురించి జ్ఞాపకం తెచ్చుకుని ఓ సుప్రభాతం చేసుకుంటూ, ఇప్పుడు వెంకటాచలం అలా ఉంటుంది, శ్రీశైలంలో అలా ఉంటుంది, ఇప్పుడేమో ప్రాత స్మరామిక ననాథ మనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం అని చదువుతూ ఢమరుకలు మోగిస్తుంటారని ఆలోచన చేస్తూ స్నానం చేస్తాడు. అక్కడికి వెళ్లి కూర్చుంటాడు, ఏదో చదవబోతాడు, ఏదో జ్ఞాపకానికి వస్తుంది, ఏదో ఆలోచిస్తుంటాడు. ఏది?
భగవంతుడి గురించే అయిపోతుంది. భోజనం దగ్గరికి వస్తాడు, ఏం ఆశ్చర్యం, ఎక్కడ పండిన గింజలో, నా ఇంటికి తెచ్చాడు, అగ్నిహోత్రము తానయ్యాడు, తాను ఉడికించాడు, ఇక్కడికి తెచ్చాడు, నేను ఇలా నోట్లో పెట్టుకుంటే రుచి రూపంలో సుఖాన్ని ఇస్తాడు, కడుపులోకి వెళ్ళాక జీర్ణం చేస్తాడు, ఏం ఆశ్చర్యం రా నిజంగా. ఇంత పిసరు మలము పైకొస్తే నేనే భరించలేనంత దుర్వాసన. అటువంటి మలము నా శరీరంలో ఉండగా 9 రంధ్రములున్నటువంటి శరీరంలో 2 కళ్ళు 2 ముక్కులు 2 చెవులు 7 మలద్వారం 8 మూత్రద్వారం 9 రంధ్రములున్న బుడగలోంచి దుర్వాసన రాకుండా శాసనం చేస్తున్నాడు. ఇంట్లో ఒక్క వెలగపండుంటే వాసన వచ్చేస్తుంది, లోపల ఇన్ని మలమూత్రాలుంటే ఇంత వాసన పైకి రాకుండా కాపాడుతున్నాడు. ఏం ఆశ్చర్యమయ్యా ఈశ్వర, ఏమిటయ్యా నీ లీల, నిజంగా ఎంత ఉపకారం చేస్తున్నావయ్యా అంటాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ భక్తికి ఒక నియమము, ఒక సమయము అవసరమా? స్వప్నమునందు కూడా, కలలో కూడా ఇదే ఏదో ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే అలవాటైపోయింది ఆ మనస్సుకి. ఆ మనస్సు ఎక్కడ చేరింది? భాగవతానికి ఉన్న రహస్యం ఇదే. మనస్సుకుండేటటువంటి చాలా గొప్ప బలము, చాలా గొప్ప బలహీనత ఒక్కటే, గుర్తుపెట్టుకోండి. అది తెలుసుకోకుండా భాగవతం వింటే అసలు అర్థం లేదు. మనస్సుకున్న చాలా గొప్ప బలం ఏమిటో తెలుసా అండి? అదే బలహీనత కూడా. మీరు ఉండమన్న చోట అది ఉండదు. మీరు మనస్సుని తీసుకెళ్లి, రేపు సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేస్తాం కదా, సుబ్రహ్మణ్య శర్మ గారు ఎలా చదువుతారుగా మీరు చూద్దరు గాని, ఒక్కొక్క గ్రహాన్ని పిలుస్తారు, ఎలా పిలుస్తారు. మనం నిజంగా దృష్టి పెట్టి వింటూ ఉంటే ఆ ఆభరణాలు, ఆ దుస్తులు, ఆ రథం వాళ్ళు ఎక్కొస్తూ ఉంటారు. నిన్ననే ఆ లోపల సుబ్రహ్మణ్య శర్మ గారు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఉటంకిస్తూ మాట అనుకున్నాం, మీరు పెట్టే అక్షత గ్రహం, లక్కా గ్రహం, డబ్బా గ్రహం, శబ్దశక్తికి వస్తారు దేవతలు, వచ్చి కూర్చుంటారు అక్కడ. అంత జాగ్రత్తగా నడవాలి ఆ కార్యక్రమం. అందుకని పాపం గోపాలకృష్ణ గారు నేను రాత్రి కూడా కూర్చుని అది అంత అందంగా జరగాలని దాని గురించి పెద్ద ఎక్సర్సైజ్. ఎందుకని అంత అందంగా చెయ్యాలి కార్యక్రమం రేపు అభీష్మే కాలిచ్చినాడని. సరే, ఇంతకీ ఆ విషయం నేను ఎందుకు చెప్పానంటే, మీ శ్రద్ధ, ఆ శ్రద్ధ చేత ఏమవుతుంది, స్వప్నమునందు కూడా దానియందే మనస్సు తగులుకొని ఉంటుంది. అనుషంగికముగా ఇతర వ్యాపారములు నడుస్తుంటాయి, కానీ లోపల మాత్రం ఎప్పుడు దానియందే నిలబడిపోయి ఉండిపోతాడు. ఇది ఎలా ఉంటుంది అంటే, రమణ మహర్షి ఒక గొప్ప ఉదాహరణ చెప్తారు. ఆడవాళ్లు నీటి కడవలు తల మీద పెట్టుకుని నడిచి వెళ్ళిపోతుంటారు. నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఒకళ్లతో ఒకళ్ళు మాట్లాడుకుంటుంటారు, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ కాలు దేని మీదైనా ఒక రాతి మీద పడింది అనుకోండి అని ఇలా కాలు పట్టుకోరు, అని కుండ పట్టుకుంటారు. తల మీద ఉన్న కుండని రక్షించుకోవడం దృష్టి ఉంటుంది. మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ, మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ జరుగుతున్నా దృష్టి తల మీద ఉన్న కుండ మీద ఉన్నట్టు భక్తి పరిణతి చెందితే నువ్వు ఏ పనిలో ఉన్నా నీ మనస్సు ఈశ్వర పాదముల దగ్గర ఉంటుంది. స్థితికి చేరగలుగుతాడు. ఎక్కడ ప్రారంభం? ఈశ్వర కథ వినడంతో ప్రారంభం. ఇప్పుడు మనస్సు ఏమైంది? ఒక బలహీనత ఉన్నది. ఏమిటా బలహీనత? నువ్వు ఈశ్వరుడి దగ్గర ఉండవే ఉండదు, వెళ్ళిపోతుంది ఇంకో చోట. ఇప్పుడు వెళ్ళిపోయే మనస్సే బలం. ఇప్పుడు మీరు దాన్ని వెళ్ళిపోవడం ఎలా వెళ్ళిపోయేటట్టు చేస్తున్నారు? మీరు ఆలంబనం అందిస్తున్నారు దానికి. దానికి భాగవత అని చెప్పారు. ఇప్పుడు ఈ భాగవతంలో ఏం చెప్తారు? భగవంతుడి యొక్క లీలావతార వర్ణనం, ఎన్ని అవతారాలు ఎత్తాడు, ఎలా చేశాడు, ఎదురెదురు మీరు వింటారు. దక్షయజ్ఞ ధ్వంసం దగ్గర నుంచి ఇవాళ అదృష్టం ఉంటే మనకి ఆదివరాహమూర్తి వస్తారు, యజ్ఞవరాహమూర్తి. ఆ వరాహమూర్తి అవతారం దగ్గర నుంచి ఇవన్నీ వచ్చేస్తే మీరు విని 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 రాత్రి ఇంటికి వెళ్ళి పడుకున్నారనుకోండి, మీకు ఆ యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావం కనపడుతుంటుంది. ఎలా కనపడుతుంది? నీ చెప్తే కనపడదు, మీ మనస్సు లగ్నమైతే కనపడుతుంది. ఇక్కడ అదే వినపడుతుంటుంది. రాత్రి నిద్రపోతున్నా ఈ మాటలు చెవులో వినపడుతుంటాయి. ఇప్పుడు ఏమైపోయింది మీ మనస్సు? అంతకుముందు టీవీ సీరియల్ మీద ఉండేది, ఇప్పుడు యజ్ఞవరాహమూర్తి మీద ఉంటుంది. తప్పు దానిదా? ఆసారాన్ని అందివ్వడంలో తేడా చేసిన మనదా? మీరు ఇంద్రియాలని ఎలా వాడితే అది అలా పుచ్చుకుంటుంది, దాని తప్పే ఉండదు. మీరు తీసుకెళ్లి దుష్ట వస్తువు ముందు దాన్ని పెట్టారనుకోండి, దాన్నే పట్టుకుంటుంది. అందుకే మీరు ధ్యానంలో ఒక మాట చెప్తారు, మీరు చూడండి, దీపం వంక మీరు అలా చాలాసేపు చూసి కళ్ళు మూసుకున్నారనుకోండి, వెంటనే దీపశిఖ కళ్ళల్లో కనపడుతుంది. మీరు ఇంద్రియాలతో ఏ వస్తువుని తాదాత్మ్యతతో జాగృతిలో చూశారో దాన్నే స్వప్నంలో కూడా చూపిస్తూ ఉంటుంది. సాధ్యమైన కొరకు సంస్కారము కూడా దాన్ని బట్టి వస్తూ ఉంటుంది. మీరు దానికి ఈశ్వరుని అలవాటు చేసేశారనుకోండి, గుళ్ళోకి వెళ్ళడం, ప్రదక్షిణం చేయడం, ఎప్పుడు ఏదో భగవంతుడి గురించి మాట్లాడుకోవడం ముందు మొరాయిస్తుంది,
వద్దు 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 అంటుంది. కానీ దానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలిసి అండి, ఊరుకుంటుంది. సరేలే అయితే అదే బాగుందంటుంది. మీరు బలవంతంగా ఓ మూడు నెలలు గుడికి తీసుకెళ్ళడం అలవాటు చేయండి శరీరాన్ని. ఓ రోజు మీరు మానేశారనుకోండి, ఇవాళ గుళ్ళోకి వెళ్ళలేదు, ఇవాళ గుళ్ళోకి వెళ్ళలేదు, ఇవాళ గుళ్ళోకి వెళ్ళలేదు అంటుంది. అది విచిత్రం. ఈ లక్షణం పాముకుందండి. ఇలా మనిషి కనపడితే భుస్సుమనే పాము, పది మాటలు పాముల వాడు అలవాటు చేస్తే అంతమంది మనుషులు చుట్టూ కూర్చున్నా సరే వాడు ఊతుంటే అది పడగవిప్పలా ఆడుతుంది. ఒక పాముకి అలవాటైంది, మన మనస్సుకు అలవాటు చేయలేకపోతే దోషం ఎవరిది? మనదే. మన ఎందు ప్రయత్నం లేదు. దీన్ని శుకుడు ఎత్తి చూపిస్తున్నాడు భాగవతంలో. అందుకని మనస్సుకి ఆలంబనం ఇస్తుంది భాగవతం, మారుస్తుంది మనస్సుని, ఈశ్వరుడి వైపుకి తిప్పుతుంది. ఇది అందరూ పొందగలరా? ఈ అదృష్టం పొందాలంటే పుణ్యబలం ఉండాలి, ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఎవరికి అనుగ్రహం ఉంటుందో వాళ్ళనే ఆయన అడ్మిట్ చేస్తాడు, అందరినీ తీసుకొచ్చి కూర్చోపెట్టాడు. శుకుడి దగ్గర పరీక్షిత్ని మాత్రమే వినేటట్టు చేశాడు. ఎవరెవరికి ఈశ్వరుడు అనుగ్రహిస్తే వాళ్ళు వాళ్ళు మాత్రమే భాగవతం వినగలరు తప్ప అందరూ భాగవతం వింటారనే నమ్మకం ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. అందుచేత నువ్వు భగవత్ కథాశ్రవణముతో ప్రారంభము చెయ్యి. ఈ సమస్త జగత్తుని సృష్టించిన వాడు ఆయనే. ఒక మాట చెప్తాడు చిట్ట చివర, ఒకనొకొక స్థితిలో ఈ అయోమయం ఎవరి వరకు వెళ్ళిందో తెలుసా? నాభికమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టారు. అప్పటికి సృష్టి లేదు, లోకములన్నీ నీటితో నిండిపోయి ఉన్నాయి. ఈ నీటితో నిండిపోయి ఉన్నటువంటి లోకముల యందు తాను ఏమి సృష్టి చేయాలో ఆయనకేం అర్థం కాలేదు. చుట్టూ చూశాడు, అసలు నేనన్నవాడిని ఒకడిని వచ్చాను కదా, కాబట్టి నన్ను కన్నవాడన్నవాడు ఉండాలి కదా, వాడేడి అని చూశాడు. చుట్టూ ఏమీ లేదు, నీళ్లున్నాయి, జలప్రలయం అయిపోయింది. కంగారు పడ్డాడు, ఏమిటి చెయ్యాలి సృష్టి? నేను ఏదో సృష్టి చెయ్యాలనిపించింది ఇచ్చిన పదవిని బట్టి. అంటే ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరుల్లోంచి వస్తోంది. ఏమిటి సృష్టి చేస్తాను, ఎలా సృష్టి చేస్తాను అని ఆలోచిస్తున్నాడు. ఒక మాట వినపడింది పైనుంచి, ఎక్కడి నుంచి వినపడిందో తెలియదు. తప తప అంది, తపించు తపించు అంది. తపించాడు. తపించడం అంటే ఏమిటి? ధ్యానమగ్నుడై ఈ మాట ఎవరికి వినపడిందో వారి దర్శనమును అపేక్షించాడు. అలా తపించగా తపించగా శ్రీమన్నారాయణ దర్శనమయ్యింది. దర్శనమై నువ్వు ఇలా సృష్టి చెయ్యి అని వేదములనిచ్చి బ్రహ్మగారికి ఆదేశం ఇచ్చాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చెయ్యడం ప్రారంభం చేశాడు. ఈ చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేయడం ప్రారంభించడంలో ఒక గమ్మత్తైనటువంటి ప్రక్రియ జరిగింది. అంటే నేను స్కందంలో వచ్చేటటువంటి ఆఖ్యానములను కాస్త కలుపుకోవడానికి అవకాశం ఉండే రీతిలో ఆ కథాభాగాన్ని కొద్దిగా మలుపు తిప్పుకుంటున్నాను. దాన్ని మీరు కొద్దిగా గమనించండి. అంటే ఎవరైనా ఇంటికి వెళ్లి గ్రంథపఠనం చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియడం కోసమని చెప్తున్నాను. అంటే 45 రోజుల్లో నిజంగా భాగవతంలో కనీసం ప్రధాన విషయాలు పూర్తి చేయాలన్నా దానికి ఏదో ఒక దారి వెతకాలి కదా మరి. అందుచేత అలా బ్రహ్మగారు సృష్టి చేయడంలో ఆ బ్రహ్మము నుండి సృష్టి వెలువడింది. రకరకములైనటువంటి సృష్టి చేశాడు ఆయన. సృష్టి చేయడంలో కూడా ఒక గమ్మత్తు జరిగిందండి. ఆయన మొట్టమొదట సనక, సనందన, సనత్కుమార మొదలైనటువంటి వాళ్ళని సృష్టించాడు. ఆ నలుగురిని సృష్టించి, మీరు సృష్టిని వృద్ధి చెయ్యండి, మీరు బిడ్డల్ని కనండి అన్నాడు. అంటే వాళ్ళన్నారు, మేము ప్రవృత్తి మార్గంలో వెళ్ళము, మాకు అక్కర్లేదు, మేం చెయ్యం సృష్టి, మాకు శ్రీహరి పాదములను చేరిపోతాం, నువ్వు మమ్మల్ని అనవసరంగా మళ్ళీ ఇలా సృష్టించావు కాబట్టి మళ్ళీ మేము వెళ్ళిపోతామని వాళ్ళు జ్ఞానులై ఎప్పుడు 5 ఏళ్ల వయస్సులో ఉంటారంటే కాలమునకు లొంగరు వాళ్ళు. 5 ఏళ్ల వయస్సులో చిన్నపిల్లల్లా బట్టలు విప్పుకుని ఎప్పుడు ధ్యానం చేస్తూ వాళ్ళు శ్రీహరి వైపుకు వెళ్ళిపోయారు. ఆయనకి కోపం వచ్చింది, బ్రహ్మగారికి కోపం వచ్చి భ్రుకుటి ముడివేశాడు. ఇలాగా ఒక విచిత్రం జరిగింది. నీలలోహితుడన్న పేరు కలిగిన రుద్రుడు పుట్టాడు అందులోంచి, ఆ బ్రహ్మములోంచి. పుట్టి కింద పడ్డాడు. కింద పడివాడు ఏడుపు మొదలెట్టాడు. ఏడుస్తుంటే ఆయన అన్నాడు, యాడవకు యాడవకు అన్నాడు. ఎందుకు యాడవకు యాడవకు? నేను ఎక్కడున్నాను, ఏం చెయ్యాలన్నాడు. నేను చెప్తాను యాడవకు అన్నాడు. నువ్వు పుడుతూనే ఏడిచావు కాబట్టి నిన్ను రుద్రుడు అంటారు అన్నాడు. సృష్టి ఎంత గమ్మత్తుగా వచ్చిందో చూడండి. అంటే సంకల్పము చేత సృష్టి ప్రారంభమైంది. ముందెక్కడ అంటే సంకల్పములోంచి రావడం ప్రారంభమైంది. దానికి ఆ మిథున సృష్టి అంటే ఇప్పుడున్నటువంటి సృష్టి మిథున సృష్టి అంటే స్త్రీ పురుష మైథునం చేత సృష్టి జరుగుతూ ఉంటుంది. లేదా జీవరాశులలో స్త్రీ పురుష మైథునం చేత సృష్టి అది కాదు, అది సంకల్ప సృష్టి. కేవలం ఈశ్వర సంకల్పముతో సృష్టి జరుగుతుంది. అప్పుడు ఆయన కింద పడ్డాడు. కింద పడితే ఆయనకు 80 భార్యల్ని 80 రూపాయల్ని ఇచ్చి నువ్వు అలా ఉండు, సృష్టి చేయి అన్నాడు. అంటే ఆయన కొన్ని గణములను సృష్టించాడు. వాళ్ళు ఉన్న వాళ్ళని తినేయడం మొదలెట్టారు. మళ్లీ పిలిచి అన్నాడు, నువ్వేం చెయ్యకు, తపస్సు చేసుకుంటూ కూర్చో చాలా. అంటే ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు.
ఆ తర్వాత వీళ్ళు ఇలా వెళ్ళిపోయారనుకుని ఆలోచన మొదలుపెట్టాడు. ఇలా కూర్చుని ఆలోచిస్తుంటే తంగున ఆయనలోంచి శ్రీమన్నారాయణుడు వచ్చి పడ్డాడు. అలాగే ఆయన శరీరంలోంచి రకరకాల భాగాలలోంచి రకరకాల మహర్షులు బయటకు వచ్చారు. బ్రహ్మగారి ఒడిలోంచి నారద మహర్షి బయటకు వచ్చారు. ఆయన వీపులోంచి అధర్మం వచ్చింది, అధర్మంలోంచి మృత్యు వచ్చింది, ఆయన ముందు భాగంలోంచి ధర్మం వచ్చింది. ఇవన్నీ ఈశ్వరుడు అంటే విరాట్ పురుషుడై ఉంటాడు, సృష్టి చెయ్యాలన్న సంకల్పంలో ముందుది వచ్చింది. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఇలా కాదు, ఇలా నేను సంకల్ప వికల్పాలు చేస్తూ ఎంత సృష్టి చేస్తాను, ఇలా కాదు అని ఒక ఆలోచన. మీకు నేను ఒక విషయం, నేను మా దొరగారితో ఇవాళ కారులో వస్తూ అన్నా, ఇది నేను వేరికి మీకు చెప్పను దొరగారు అని, కానీ నేను ఎందుకో మళ్ళీ చెప్పాలని అనిపిస్తోంది కాబట్టి చెప్పేస్తున్నాను. దీన్ని మీరు మరో రకంగా భావించకండి, దాని లోపల ఉండే అంతరార్థం చాలా విశేషంగా ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి సృష్టి చేసేవారి యందు కూడా మోహము కలుగుతుంది. బ్రహ్మగారు ఒక స్త్రీని సృష్టించాడు, సృష్టించి ఆ స్త్రీ యందు మోహమును పొందాడు. పొందితే ఋషులు చెప్పారు, అదేమిటి నువ్వు సృష్టించిన స్త్రీ యందు నీకు మోహం ఏమిటన్నారు. వెంటనే అన్నాడు, ఇది సృష్టికి ఉండేటటువంటి లక్షణము, కాబట్టి ఏ శరీరముతో అలా మోహం పొందానో దాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను ఆ శరీరాన్ని అన్నాడు. అని ఆ శరీరం వదిలేడు. వదిలితే అది ఏమవ్వాలి ఆ శరీరం? అది పొగమంచు అయింది. అదే పొగమంచు మనకి రోజు కళ్ళకి అడ్డంగా వస్తుంది చూసారా, అందుకే అది ఎదుటగా ఉన్నటువంటి విషయాన్ని కనపడనివ్వదు. కళ్ళు మూసుకుపోయాయిరా అంటారు, పొగమంచు అపకారమే తప్ప ఉపకారం చేయదు, రైలుకి సిగ్నల్ కూడా కనపడదు. ఆ బ్రహ్మము విడిచిపెట్టినటువంటి శరీరమే పొగమంచుగా మారింది. తర్వాత మైథున సృష్టి చెయ్యాలి అనుకున్నాడే అనుకుని తన శరీరంలోంచే రెండింటిని సృష్టించాడు, ఒకటి స్త్రీ ఒకటి పురుషుడు. ఇంక సమస్య లేదు రా అన్నాడు. ఇక సమస్య లేదు, ఎందుకంటే వీళ్ళ ఎందు వ్యామోహమును ఏర్పాటు చేస్తాను, ఇప్పుడు ధర్మబద్ధమై ప్రజా సృష్టి జరుగుతుందన్నాడు. అలా మొట్టమొదట సృష్టించిన వాళ్లలో మొట్టమొదట పుట్టినవాడు స్వాయంభువ మనువు, ఆయన భార్య పేరు శతరూప. వీళ్ళిద్దరూ పుట్టారు. పుట్టిన తర్వాత బ్రహ్మగారు అన్నారు, కొడుకు తండ్రిని సంతోషపెట్టాలి, నువ్వు సృష్టి చేయి అన్నారు. అంటే ఆయన ఐదుగురు బిడ్డల్ని కన్నాడు, కానీ వచ్చి నాన్నగారు నేను ఐదుగురు బిడ్డల్ని కన్నాను అన్నాడు. ఎవరు వాళ్ళు అని అడిగాడు. అడిగితే ఒకటి పేరు ప్రియవ్రతుడు, ఒకటి పేరు ఉత్తానపాదుడు, ఒక ఆవిడ పేరు అకూతి, ఒక ఆవిడ పేరు ప్రసూతి, ఒక ఆవిడ పేరు దేవహూతి అని ఐదు, ముగ్గురు స్త్రీలు ఇద్దరు మగపిల్లలు, ఐదుగురు పిల్లల్ని కన్నానన్నాడు. ఇప్పుడు ఏం చెయ్యను అన్నాడు. శ్రీహరిని సంకీర్తనం చేస్తూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ సమస్త ప్రాణులను రక్షిస్తూ పరిపాలన చేయి అన్నాడు. ఆయన అన్నాడు, అలా పరిపాలించడానికి నాన్నగారు భూమి ఎక్కడుందండి అన్నాడు. అదేమిటిరా భూమి ఏమైపోయిందన్నాడు. మీరు సృష్టి తామరతంతరగా ఎలా పెంచాలా అని ఆలోచన చేస్తూ ఉన్న సమయంలో ఈ భూమి ప్రళయంలో వచ్చినటువంటి సముద్ర జలములలో పడిపోయి రసాతలానికి వెళ్ళిపోయింది, పాతాళలోకానికి. ఇప్పుడు ఆ భూమిని పైకి తీసుకొస్తే ప్రాణులన్నీ భూమి మీదకి చేరుతాయి. అప్పుడు ఇంకా సృష్టి జరిగి ఇంకా ప్రాణులు వచ్చి అప్పుడు దీన్ని పరిపాలించడానికి ఆనుకూల్యత ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ భూగోళాన్ని పైకెత్తండి అన్నాడు. అమ్మగారు ఆలోచించాడు, ఏంటి ఇలా ఎలా ఎత్తుతానరా, ఇలా ఎలా కుదురుతుంది, ఈ భూమిని ఇప్పుడు రసాతల నుంచి పైకి ఎవరు తీసుకొస్తారు అని ఆలోచిస్తున్నాడు. ఇక్కడ వరకు విన్నారు కదండి, ఇప్పుడు ఒక విషయం వినండి. సంకల్ప సృష్టి ఎలా జరుగుతుందో ఈయన సంకల్పం చేయగానే వెనక నుండి చేయిస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ఇన్నిగా వస్తున్నాడు. ఆయన ఇప్పుడు ఎలా వచ్చాడో తెలుసా అండి, ముక్కులోంచి ఉడికిందపడ్డాడు. యథార్థమైనటువంటి విషయం ఇవన్నీ మీకు చిత్రంగా ఉన్నట్లుగా అనిపిస్తాయి, కానీ పరమ యథార్థములు. తపశ్శక్తి ఉన్నటువంటి వ్యక్తులే గొప్ప తపస్సంపన్నుడు అనుకోండి. ఎవరు పావుని వేశారో తెలియదు, నీళ్లు చేతిలో పట్టుకుని శపించాడంతే, పరీక్ష చచ్చిపోయాడా లేదా. అటువంటిది తపోశక్తికి అలవాలమైనటువంటి వాడు, ఆయన చేసినటువంటి సంకల్పము ఈశ్వరుడు యొక్క అనుగ్రహంగా జరిగిపోతుంటుంది. అందుకనైన నాసికారంధ్రములలోంచి కింద పడింది. ఎవరు పడ్డారు? ఒక చిన్న వరాహమూర్తి ఒకటి కింద పడింది. అది పడీ పడడంతో యజ్ఞవరాహమూర్తి అర్ధి అంగుష్టమాత్ర దేహంబుతోడ వియత్తల స్థాయిగుచు భూరి గజ ప్రమాణమయ్యే అచటనున్నవారల చూపులకు అద్భుతముగా. ఆ నాసికారంధ్రంలోంచి కింద పడినటువంటి ఈ వరాహం ఒక పెద్ద కొండంత అయిపోవడం మొదలెట్టింది దంష్టలతోటి.
అయిపోయి ఇది ఇప్పుడు అడుగులు తీసి అడుగులేయడం మొదలెట్టింది. దీనికి ఎవరూ ఏం చెప్పలేదు నువ్వు ఇలా చెయ్యాలని. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరో అని చూస్తున్నారా ఉన్నవాళ్ళు ఋషులు. వాళ్ళకి అర్థమైంది, ఈ సంకల్పమును అనుసరించి భూగోళాన్ని పైకెత్తడానికి ఈశ్వరుడు ఎవడు మొట్టమొదటి నుంచి చివరి వరకు ఉంటున్నాడో వాడు వచ్చాడు. అంటే మొదటి అవతారము వచ్చినది. ఇప్పుడు ఎవరు వచ్చారు? అసలు మనం అందరం ఉండడానికి కావలసినటువంటి భూమిని పైకెత్తి మనకి నివాసం ఇవ్వడానికి ఈశ్వరుడు ఈ రూపమును పొంది వచ్చి ఉన్నాడు. ఎంత కృతజ్ఞమై ఉండాలి ఆయనకి. ఇవాళ మనం ఉన్నామంటే ఆయన కృతజ్ఞత. ఇది మొదటి అవతారంగా వచ్చేసింది. ఇది యజ్ఞవరాహం కింద వచ్చింది. వస్తువు ఏం చేసింది? అడుగులు తీసి అడుగులు వేస్తోంది. వేస్తూ సముద్రంలో దూకింది. దూకితే పెద్ద చప్పుడు వచ్చింది. అది మూపు పెట్టి వెతుకుతోంది భూమి కోసం. వెతుకుతూ వెతుకుతూ ముఖం నిండా నీళ్లు అంటుకుపోయి, అంటుకుపోతే పైకెత్తి ఇలా ఇలా అంది. అంటే అవి వెళ్ళి కొన్ని రాజ్యాల్లో పడ్డాయి. రేపు ఇంద్రుడు గాని కర్దమ ప్రజాపతి దేవహూతి వస్తుంది. అక్కడ ఇంద్రుడు గాని ఎక్కడెక్కడ పడ్డాయో, ఎక్కడెక్కడ క్షేత్రాలు అయ్యాయో, ఆ నీళ్లు పడ్డాయి. పడితే ఋషులందరూ వెళ్లి ఋగ్యజు సామవేదములతో స్తోత్రం చేస్తూ ఆ నీళ్లు మీద పడేటట్టు నించున్నారు. ఎందుకని? ఈ కంటికి గోచరం అవని వాడు రక్షించడం కోసమని ఒక విచిత్రమైన మూర్తిగా వచ్చాడు. వచ్చి నీటితో తడిసిన దేహంలో ఉన్న నీటిని చిమ్ముతున్నాడు. ఇది మానసికముగా మీ మీద పడాలి. ఇప్పుడు యజ్ఞవరాహమూర్తి మీద ఉన్న నీరు మీరు ఇక్కడ దర్శనం చెయ్యాలి. చేస్తే పడుతుందని. అందుకే అది యజ్ఞవరాహం, పైకి వరాహం కాదు. అది ఎలా వస్తుంది? ఇక్కడ వరకు వెళ్ళినారు కదండి, ఆగండి అలాగే, ఓసారి వెనక్కి వెళ్ళండి. ఇప్పుడు అడిగాడు ఒక ప్రశ్న. ఎవరు అడిగారు? విదురుడు అడిగాడు మైత్రేయుని. ఎందుకు అడిగాడు అంటే విదురుడు కురుసభలో ఉండగా అవమానం చేశారు ఆయన. అవమానం చేస్తే ఆ విదురుడు బయలుదేరి వెళ్లిపోయాడు. వెళ్లిపోయి ఉద్ధవుడి దగ్గరికి వెళ్లి ఉద్ధవుడిని అడిగాడు కృష్ణ భగవానుడు ఎక్కడున్నాడు అని. అంటే ఉద్ధవుడు చెప్పాడు కృష్ణుడు నిర్యాణం చెందాడు, యాదవులందరూ వెళ్లిపోయారు. మరి నువ్వు యాదవుడవు కదా, ఎందుకు ఉండిపోయాడని అడిగాడు పరీక్షిత్ శుకుణ్ణి. అడిగితే కృష్ణుడికి ఏ జ్ఞానం ఉందో అది ఉద్ధవుడికి ఉంది. కృష్ణుడి తర్వాత లోకానికి చెప్పడం కోసం ఉద్ధవుడిని ఉంచేశాడు భూమి మీద. అందుకని చెప్పి ఆ ఉద్ధవుడు బదరికాశ్రమానికి వెళ్ళిపోమ్మని శ్రీమన్నారాయణ ఆదేశాన్ని అనుసరించి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే విదురుడు వెళ్లి నువ్వు శ్రీమన్నారాయణుడి దగ్గర కృష్ణుడి దగ్గర నేర్చుకున్నటువంటి భాగవత జ్ఞానం నాకు చెప్పమని అడిగాడు. అడిగితే నా దగ్గరే కాదు అది మైత్రేయుడికి కూడా చెప్పాడు. మైత్రేయుడు హరిద్వారంలో ఉన్నాడు, అక్కడికి వెళ్లి వినమన్నాడు. దంగపడిన చోటైన హరిద్వారం దగ్గరికి వెళ్లి హరిద్వారంలో భాగవత జ్ఞానాన్ని విన్నాడు. విన్నప్పుడు ఒక విచిత్రమైన ప్రశ్న వేశాడు. ఇంతవరకు బానే ఉంది, యజ్ఞవరాహం వచ్చినప్పుడు ఒక ఈయన ఎంత గొప్ప మూర్తో అంత గొప్ప రాక్షసుడు వచ్చాడు నీళ్లలోంచి. వాడు అనవసరంగా వచ్చి ఈయన మీద కలిగిపడ్డాడు. వీళ్ళందరూ స్తోత్రం చేస్తున్నాడు, వాడు ఒక్కడే కలిగిపడ్డాడు. ఈయన వాడిని చంపి అవతల పారేశాడయా అన్నారు. ఆ వచ్చిన వాడెవడు, ఎందుకు వచ్చాడు, అందరూ నమస్కారం చేస్తే వాడొక్కడు యుద్ధం చేయడం ఏమిటి, అసలు అదేదో చెప్పు నాకన్నాడు పరీక్షిత్. అంటే శుకుడు ఇలా అడిగేవాడి కోసమే నేను చూస్తున్నానయా, చెప్తాను వీనన్నాడు. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అంటే మీకు సౌకర్యం కోసం నేను కథాభాగాన్ని కొద్దిగా మలుపులు మార్చుకుని చెప్తున్నాను, తేలిగ్గా అందుతుందని. ఒకనాటి ఒకప్పుడు కశ్యప ప్రజాపతి తన భార్యలు, ఆ కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలు, 13 మంది భార్యలతోనూ ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఒకరోజు సాయంకాలం ఆయన అగ్ని కార్యం చేసుకుంటున్నాడు. అసుర సంధ్య వేళ ప్రారంభమైంది. అసుర సంధ్య వేళ అంటే దాన్ని సంధికాలం, పగలు కాదు రాత్రి కాదు, సూర్యాస్తమయం అంటాం కానీ సూర్యుడికి అస్తమయం లేదు కదండి, భూమి తిరుగుతుంది. అందుకని సూర్యుడి యొక్క వెలుతురు భూమి మీద ప్రసరించని సమయము, చంద్రోదయము కాని సమయము, దీన్ని ఉత్తర సంధ్య అంటారు. ఈ ఉత్తర సంధ్య పూర్వ సంధ్య కన్నా పవిత్రం. ఈ ఉత్తర సంధ్యలో 3 పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు, శాస్త్రంలో నిషిద్ధం. చీకటి పడే వేళ, పగలు పూర్తయ్యే వేళ, ఈ రెండిటికి నడుమ ఉన్న ఉత్తర సంధ్యలో పొరపాటున కూడా 3 పనులు చేయరాదు. ఏమవి? ఒకటి, భుజించరాదు, తినకూడదు. కలియుగం వచ్చిందని గుర్తేమిటి? ధర్మభ్రష్టత్వం. బళ్ల ముందు కూడా నిలబడి ఎడం చేతిలో పెట్టుకు తినేస్తూ ఉంటాం అసుర సంధ్య వేళలో. వేళావేళలు లేవు కాబట్టి ఒకటి, తినడం నిషిద్ధం. అది ఉగ్రవేళ, మనస్సునందు క్రౌర్యముతో కూడిన ఆలోచనలు వస్తాయి, ఆరోగంతు మనస్సై. రెండవదేది, నిద్రించరాదు. మూడవదేది, మైథునము జరపరాదు. ఈ 3 నిషిద్ధాలు. మైథునం అంటే స్త్రీ పురుష సంభోగం, జరపరాదు. కానీ గమ్మత్తేమైందంటే కశ్యప ప్రజాపతి అగ్ని కార్యం చేసుకుంటున్నారు. ఆయన సాక్షాత్తుగా రాశీభూతమైనటువంటి తపశ్శక్తి, అటువంటి మహానుభావుడు.
ఆయన దగ్గరికి దితి అనబడేటటువంటి భార్య వచ్చింది. వచ్చి ఆయనతో ఒక మాట అంది. ఆవిడ చాలా అందంగా మాట్లాడిందండి. ఆయన ఆవిడే మామూలుగా మాట్లాడలేదు. ఆవిడంది, నా మీద మన్మధుడు బాణప్రయోగం చేశాడు, నేను ఆ బాణప్రయోగపు తాకిడికి నేను తట్టుకోలేక నిలువెల్ల కదిలిపోతున్నాను. నీవు నా భర్తవి, అందుచేత నువ్వు నన్ను అనుగ్రహించి నాలో కలిగినటువంటి ఈ కామావేశమునకు ఉపశాంతిని కల్పించు అని చెప్తూ ఆవిడ ఒక మాట చెప్పింది. నేను ఇలా అడగడం వెనకాతలో ఒక రహస్యం ఉంది అని. ఏమిటి అన్నాడు కశ్యపుడు. అంటే అనధర్మ పత్ని వలనను మునుకుని తా పుత్ర రూపమున ఉదయించున్ దీపించిన దీపముచే దీపము రెండు కాదు సిహి ఒకటయ్యున్. అంటే కామాన్ని ధర్మంతో కలిపే ప్రయత్నం చేసింది దితి. ఆవిడ ఆ స్థితిలో దోషం పట్టలేము. ఆవిడంది, 13 మంది భార్యలున్నారు నీకు, మేమందరం ఏకగర్భ సంజాతులం, ఒక తల్లి పిల్లలం. 13 మందిని ప్రజాపతి నీకు ఇచ్చి పెళ్లి చేశాడు. అందులో 12 మందికి సంతానం కలిగారు, ఇంకా నాకు సంతానం కలగలేదు. సాధారణంగా భార్యాభర్తల యొక్క అనుబంధంలో ఒక గొప్ప సిద్ధాంతం ఉంది, ఆత్మావై పుత్రనామాసి. భర్త అపురూపముగా ఇచ్చేటటువంటి కానుక భార్యకు ఏది అంటే తానే తన భార్య కడుపున మళ్లీ ఉదయిస్తాడు. కాబట్టి ఏమైంది, తానే పుత్ర రూపముగా తన భార్యలోంచి పైకొస్తున్నాడు. ఇది ఎట్లా ఉంటుందో తెలుసా, ఆవిడంది తన ధర్మపత్ని వలనను మునుకుని తా పుత్ర రూపమున ఉదయించున్. పురుషుడు తన ధర్మపత్నితో సమాగమం చేసి తానే కొడుకుగా పైకి రావాలి, అది ధర్మం ధర్మపత్ని విషయంలో. ఇది దీపించిన దీపముచే దీపము రెండు కాదు శిఖి ఒకటయ్యున్. ఒక దీపాన్ని పట్టుకెళ్లి ఇంకో దీపాన్ని వెలిగిస్తాం, రెండు జ్యోతులు వెలుగుతున్నట్టు కనపడుతుంది, కానీ ఒత్తుల యొక్క పొడుగు పొట్టి ఉండొచ్చు, ప్రమిద ఒకటి ఎర్రగా ఉండొచ్చు, ఒకటి నల్లగా ఉండొచ్చు, నూనె ఒక దాంట్లో ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ సమాన ధర్మం ఉన్నది మాత్రం ఒకటి ఉంది. ఏది, శిఖి. ఆ దీపం చివర వెలుగుతున్న జ్యోతి మాత్రం ఒకటే. దానిది అదే జ్యోతి, దీనిది ఇదే జ్యోతి. ఈ జ్యోతికి ఆ జ్యోతికి తేడా లేదు. కాబట్టి తండ్రికి కుమారుడికి భేదం లేదు. తండ్రికి కుమారుడికి భేదం లేకపోయినా రెండుగా కనపడేటట్టు చేయగలిగిన శక్తి ప్రపంచంలో ధర్మపత్ని ఒక్కతే. ఆవిడ మాత్రమే అధికారమును పొంది ఉంటుంది. తన భర్తని కొడుకుగా ప్రపంచమునందు నడిచేటట్టు చేయగలదు ఆయన తేజస్సుని తాను గ్రహించి. కాబట్టి నేను నీ తేజస్సుని నా యందు ప్రవేశపెట్టమని అడుగుతున్నాను. ధర్మమునకు లోపం ఎక్కడుంది, నాకు సంతానమును కటాక్షించు. ఎంత ధర్మబద్ధంగా అడిగింది చూడండి. ఆయన అన్నాడు, నిజంగా భార్యాభర్తలంటే ఇలా మాట్లాడుకోవాలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి భాగవతం చదువుతుంటే, కావ్యాలు చదువుతుంటే, పురాణాలు చదువుతుంటే. ఆయన అన్నాడు, భార్య అంటే ఎవరో తెలుసా దిది, భార్య ఉన్నవాడంత అదృష్టవంతుడు ప్రపంచమునందు లేడు. ఎందుచేతనో తెలుసా, శత్రువులు వచ్చినా సరే దుర్భేద్యమైనటువంటి దుర్గమునందు కూర్చున్న రాజు ఎంత ధైర్యంగా ఉంటాడో, ఇంద్రియముల యొక్క అలజడిని ధర్మబద్ధము చేయగలిగినటువంటి భార్య దుర్గము వంటిది. ఎందుకని, భార్య యందలి కామము ధర్మబద్ధమైన కామమై పుత్ర రూపమైన అర్థముగా మారిపోతోంది. ధర్మపత్ని వలన ధర్మబద్ధమైన కామము ధర్మబద్ధమైన పుత్ర రూపమైన అర్థమునిచ్చి మోక్షము వైపుకి నడిపిస్తోంది ఆయన గయాశ్రాద్ధం పెట్టడం వల్ల. కాబట్టి భార్య అనేది సముత్కృష్టమైనటువంటి స్థానమును అధిరోహించి ఉన్నది. నీ వంటి భార్యని పొంది ఉండడం నా అదృష్టం. ఒకసారి భార్యని పొందిన తర్వాత ఇంటి నిర్వహణ బాధ్యత అంతా భార్య చూసుకుంటుంది, తాను హాయిగా ధర్మకార్యాచరణమునందు పురుషుడు ప్రవర్తిస్తాడు. అదేమిటంటే మరి పాపం అలా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టేయచ్చా పురాణాలని మీరు అనుకోక్కర్లేదు, ఆయన ధర్మం చేసేసుకుంటాడు ఆవిడ వంట చేసుకుంటుందా అని. ఈయన చేసినటువంటి ప్రతి పుణ్యంలో సగభాగం ఆవిడ ఖాతాలో వేసేస్తారు, ఆవిడ చేసిన పుణ్యంలో సగభాగం ఈయనకి వెయ్యరు ధర్మశాస్త్రంలో. పాపానికి ఎందుకు భయపడమని చెప్పిందో తెలుసా అండి, పురుషుడు తాను పాపకర్మ చేసి ఏదైనా తీసుకుని ఇంట్లో తీసుకొచ్చి పెట్టాడు అనుకోండి, దాంట్లోంచి భాగం భార్యకు కాని పిల్లలకు కాని వేరు, మొత్తం ఫలితం తీసుకెళ్లి ఆయన ఖాతాలో వేస్తారు. ఆయన శరీరం పడిపోయిన తర్వాత ఆయన తెచ్చిందంతా వీళ్ళందరూ పంచుకున్నారనుకోండి, వాళ్ళకేమీ తప్పేమీ తీసుకొచ్చి పెట్టరు, వాళ్ళు అనుభవించచ్చు. పాపం మొత్తం మూటగట్టుకుని ఎవరెడతారో తెలుసా అండి, పట్టుకొచ్చిన వాడు ఒక్కడే పట్టుకెళ్తారు, ఉత్తర జన్మల్లో అనుభవిస్తాడు. ఇక్కడేమైంది, చేసుకున్న పుణ్యం ఉంది, అది మాత్రం భార్యకి సగమే వేస్తారు. ఎందుకంటే
నువ్వు బతికి ఉండాలంటే నువ్వు పుణ్యం చెయ్యాలంటే ఆవిడ అన్నం వండిపెట్టింది, ఆవిడ చేసుకోవడం మనిషి పూజ, అందుకని సగం ఆవిడికే అని శాస్త్రం. అందుకే యోగ్యుడైన వరుణ్ణి చూడండి, యోగ్యుడైన వరుణ్ణి చూడండి అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? భగవద్భక్తి కలిగిన కుటుంబంలోంచి వరుణ్ణి తీసుకొస్తారు. ఆయన ఎప్పుడు ఈశ్వరార్చనా నిపుణుడై ఉంటే ఆ సగం ఫలితం వెళ్లి ఆవిడ ఖాతాలో పడితే ఉత్తర జన్మల్లో ఆవిడ ఎంత గొప్ప స్థితినో పొందుతుంది. అందుకని భగవద్భక్తుడికిచ్చి చెయ్యడం కోసమని వెతుకుతారు. కాబట్టి నీ వంటి భార్య దొరకడం నాకు చాలా సంతోషం, కానీ దితి ఒక్క మాట చెప్తాను విను కరుణి, నేను ఒక్క మాట చెప్తాను. ఇది సంధ్యాకాలము, ఈ కాలమందరయన్ భూతగణావృతుండవచ్చు కామారాతి లీలం సంచరించుట అభావ్యం వయ్యే, కాన ఈ ఉగ్రకాలమునందు అరయన్ నిషిద్ధ కర్మం బగు, ఎలా ధర్మమున్ వీడకం అని అడిగాడు కశ్యప ప్రజాపతి. ఇది ఉగ్రవేళ అంటారు, అసుర సంధ్య వేళలో పరమశివుడు వృషభవాహనాన్ని అధిరోహించి భూమండలం మీద తిరుగుతాడు. ఆయనకి స్వపర భేదములుండవు. ఆయన వితతస్రస్తకేశుండు తల దువ్వుకోడు జుట్టిలా పడిపోయి ఉంటుంది, పులుకల మాల మెళ్ళో వేసుకుని తిరుగుతుంటాడు. ఆయన భూమండలాన్నంతటినీ చూస్తాడు, అసుర సంధ్య వేళలో ప్రతి ప్రాణి వంక చూస్తాడు. ఈ సమయంలో ఆయన వెనకాతల భూతగణాలు విడుతుంటాయి, వాళ్ళు చాలా ఉగ్రమూర్తులై ఉంటారు. వాళ్ళకి ఆ సమయంలో శివుడి పట్ల అపచారముగా ఎవరైనా ప్రవర్తిస్తే శంకరుడు ఊరుకోవచ్చేమో, కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి గణములు అంగీకరించవు, చాలా తీవ్రమైన ఫలితాన్ని ఇచ్చేస్తారు. నీ అక్క చెల్లెలు సతీదేవి పరమశివుడు భార్య అనుకుంటున్నావేమో, ఆయనకి అలాంటి భేదాలున్నావు. ఆయన మహాజ్ఞాని, తెలియని వాడు, కొన్ని కోట్ల జన్మలు ఎత్తవలసినటువంటి వాడు, జ్ఞానము లేనివాడు, శంకరుణ్ణి చూసి ద్వేషించి మాట్లాడతాడు. జ్ఞానము రావాలంటే శంకరుడి వల్లే వస్తుంది, ఆయన పరమ పవిత్రుడు. అటువంటి శంకరుడికి నమస్కరించి మర్యాదగా ప్రవర్తించాలి. ఈ ఉగ్రవేళం రమించన్ నిషిద్ధ కార్యం బగు, శంకరుడు వృషభవాహనారూఢుడై వెళుతుంటే భార్యాభర్తలు సంగమిస్తే ఆయన ఆగ్రహానికి కారణమవుతుంది. అందుచేత ఈ కాలమందరయన్ మంచిది కాదు, అందుచేత కొంతసేపు తాళు తరుణీ ఒక్క ముహూర్తముండు, ఒక్క ముహూర్త కాలం వేచి ఉండు, నీకు కలిగినటువంటి కోరికని భర్తగా నేను తీరుస్తాను అన్నాడు. అంటే ఆవిడికి అటువంటి బుద్ధి కలిగింది. దితికి ధర్మభ్రష్టత్వం ఎక్కడొస్తుందో మీరు గమనించాలి భాగవతంలో. ఆవిడ ఒక వెలయాలు ప్రవర్తించినట్టు కశ్యప ప్రజాపతి యొక్క పంచపట్టి లాగినది. అయితే ఆయన అన్నాడు, ఈశ్వరుడికి నమస్కారం చేసి, నేను ధర్మపత్ని పట్ల ఇంతకన్నా భిన్నంగా ప్రవర్తించకూడదు అని ఆవిడ కోరుకున్న సుఖాన్ని ఆవిడికి కటాక్షించి ఆయన స్నానం చేసి ఆచమనం చేసి ఆయన కార్యమునంద ఆయన నిమగ్నుడైపోయాడు. కొంతసేపు అయిపోయిన తర్వాత దితికి అనుమానం వచ్చింది, చేయరాని పని చేశాను, దీని యొక్క ఫలితము ఉగ్రముగా ఉంటుందేమో అని పరమశివుడికి క్షమార్పణ చెప్పి రుద్రగణాలకి క్షమార్పణ చెప్పింది. కానీ అందులో అప్పటికే జరగవలసిన అపకారం జరిగిపోయింది. భూతగణాల్లో ఇద్దరు చూసేశారండి, భద్రాభద్రులనేటటువంటి వాళ్లు చూసి ఉగ్రమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేశారు. కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్లి అడిగింది, అయ్యా నా కడుపున పుట్టేటటువంటి బిడ్డలు కానీ ప్రమాదం తీసుకురారు కదా అని అడిగింది. కశ్యప ప్రజాపతి అన్నాడు, నేను వద్దని చెప్పాను, నువ్వు వినలేదు. నీ కడుపున పుట్టబోయేటటువంటి ఇద్దరు బిడ్డలు కూడా లోకకంటకులై వాళ్ళు పుట్టగానే ఆకాశ నిత్తులు వర్షిస్తుంది, నక్కలు కూస్తాయి, కొన్ని వేల మంది స్త్రీల కళ్ళంబట నీళ్లు కార్పిస్తారు, ఋషులను బాలులను బ్రాహ్మణులను బ్రహ్మచారులను వేదాన్ని దేవతల్ని అవమానపరుస్తారు, చిట్ట చివరికి వాళ్ళు శ్రీహరి చేతిలో అంతమును పొందుతారు. చెప్పేటప్పటికప్పుడు ఆవిడ బావురుమని ఏడ్చింది, ఆఖరికి ఇంత అపఖ్యాత నాకు, దీనికి నివారణోపాయము లేదా అని అడిగింది. అడిగితే కశ్యప ప్రజాపతి అన్నారు, పశ్చాత్తాపమే నివారణోపాయం, నువ్వింత పశ్చాత్తాపడ్డావు కాబట్టి చేసిన దోషం పోదు, కానీ మనవడు మాత్రం మహాభక్తుడైనటువంటి వాడొకడు ఆ హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్లో ఒకడికి కొడుగ్గా పుడతాడు, ప్రహ్లాదుడు పుట్టాడు. దీని పశ్చాత్తాపము వలన ఒక మహాపురుషుడు ఒక మహాభక్తుడు జన్మిస్తాడు. భాగవతం కాలస్వరూపం ఎలా ఉంటుందో, ప్రమాదాలు ఎక్కడి నుంచి వస్తాయో బోధ చేస్తుంది. కాలము ఒక కాలము సాత్వికంగా ఉంటుంది, ఒక కాలము ఉగ్రముగా ఉంటుంది. కాలమును బట్టి వ్యవహరించాలి తప్ప చిత్తము వచ్చినట్లు ప్రవర్తించకూడదు.
ఉగ్రవేళ అసురసంధ్య వేళలో సాయంకాలం వేళ ఒక్క ఈశ్వరనామే వినాలి. అందుకే అసురసంధ్య వేళలో పురాణ ప్రవచనం పెట్టడానికి కారణం అదే. ఎందుకు పురాణ ప్రవచనం చేస్తారంటే అప్పుడు వినడం చేత ఈశ్వరుడు చాలా పరితృప్తుడవుతాడు. శాబాష్, వీళ్ళందరూ చూడండి రా భగవంతుడి కథ ఎలా వింటున్నారో అని విశేషంగా కోరికలు తీరుస్తాడు. తప్పించి వాళ్ళ జోలికి రాడైన. అందుకని ఆ అసురసంధ్య వేళలో చేసినటువంటి దుష్కృత్యము వలన నీ వంశములో మనవడటువంటి వాడు పుడతాడు, కానీ కొడుకులు మాత్రం దుర్మార్గులు పుట్టి శ్రీహరి చేతిలో మరణిస్తారు అంది. ఆవిడేం చేసిందో తెలుసా అండి? దితి ఆవిడ మహాపతి వ్రత. అసలు పిల్లల్ని కండం మానేసింది, కడుపులో ఉంచేసింది. వాళ్ళు బయటికి వస్తే చంపేస్తారేమోనని 100 సంవత్సరములు గర్భమునందు ఉంచేసింది. ఉంచేస్తే గర్భము నుంచి తేజస్సు బయలుదేరి బయలుదేరి అది లోకములను కప్పేస్తోంది. కప్పేస్తుంటే అందరూ వెళ్లి మళ్లీ మొరబెట్టుకున్నారు. దితి గర్భములోంచి వస్తున్నటువంటి తేజస్సు లోకములను ఆక్రమిస్తోంది కాబట్టి ఆవిడ బిడ్డల్ని కనేటట్టు చూడమని కశ్యప ప్రజాపతి అన్నాడు. అది సృష్టి విరుద్ధం, నీ బిడ్డల్ని నువ్వు కనమన్నాడు. అప్పుడు హిరణ్యాక్ష హిరణ్య కశిపులు జన్మించారు. కశ్యప ప్రజాపతే పెట్టారండి ఆ పేర్లు. ఎలాగో వస్తుందిగా ప్రహ్లాదోపాఖ్యానం, అప్పుడు చెప్తాను. హిరణ్య కశిపుడికి హిరణ్యాక్షుడికి వాళ్ళిద్దరు పేర్లు ఆయన ఎందుకు ఎలా పెట్టాడో చెప్తాను. ఆయనకి ముందే తెలిసి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో, అందుకే హిరణ్య ముందు పెట్టి ఒకరికేమో అక్షి ఒకరికి కశ్యప్ అని, హిరణ్య కశిపుడు ఒకరికి హిరణ్య అక్షుడు, ఒకటి కనపడ్డనల్లా కన్నుబడిందా తీసుకెళ్లి దాచేస్తాడు. ఒకడికి ఎంతసేపు తానే గొప్పవాడని తన భోగం అనుభవించాలని ఆఖరికి యజ్ఞాలు యాగాలు కూడా తన పేరు మీద చేయించుకుంటాడు. అహంకార మమకారాలే ఇద్దరును. అందుకని ఆ హిరణ్యాక్ష హిరణ్య కశిపులిద్దరు దితి యొక్క గర్భము నుండి జన్మించారు. ఇప్పుడు వీడు పుట్టి పుట్టడంతో దుర్నిమిత్తములన్నీ కనబడ్డాయి. వాడు ఆకాశం అంతెత్తు పెరిగిపోయాడు. ఒక పెద్ద పర్వతం ఎంతుంటుందో అంతెత్తు పెరిగిపోయాడు. పెరిగిపోయి వాడికి పుట్టినప్పటి నుంచి ఏమిటి కోరికంటే యుద్ధం. నాకు యుద్ధం కావాలి, నాతో యుద్ధం చేసేవాడెవడు, నాతో యుద్ధం చేసేవాడెవడు, నాతో యుద్ధం చేసేవాడెవడని వాడు విశేషమైన కోరికని పెంచుకున్నాడు. పెంచుకుంటే ఆయన యుద్ధం కోసం అనేక మంది దగ్గరికి వెళ్ళాడు. చిట్ట చివరికి ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే సముద్రం లోపల ఉన్నటువంటి వరుణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్లి వరుణుణ్ణి పిలిచాడు. ఏమయ్యా నువ్వు ఎక్కడో సముద్రంలో ఉంటావు కదా, నా యొక్క భుజముల తీట తీరాలి, అందుకని నువ్వు రా, వచ్చి నాతో యుద్ధం చెయ్యి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నీకోసం వచ్చేవాడు ఒక ఆయన ఉన్నాడురా, నాతో యుద్ధం ఎందుకు నీకు, నువ్వు అసలు ఎవరి చేతిలో చావాలని నిర్ణయం అయిపోయిందో వాడు వచ్చేసే సమయం అయిపోయింది, నువ్వు ఒక్కసారి ఆ సముద్రం మీదకి వెళ్ళి నీకు కనపడతాడు, ఆయనతో యుద్ధం చేయి చచ్చిపోదు గారు అన్నాడు. నిర్ణయమైపోయిందన్న మాట వరుణుడు ఎలా చెప్పగలిగాడు అంటే దీని వెనకకి మళ్ళీ ఇంకొక ఆఖ్యానం కలుస్తుంది. ఈ భద్రాభద్రులనేటటువంటి రుద్రగణములు చూసి వీళ్ల యందు ఉగ్రమైనటువంటి బిడ్డలు పుట్టాలని ఎప్పుడైతే నిర్ణయం జరిగిందో ఎంత శివకేశవ అభేదంగా నడుస్తుందో చూడండి. పురాణం శ్రీ మహావిష్ణువు దగ్గర ఇద్దరు పార్షదులు ఉన్నారు, జయ విజయులని. వైకుంఠంలో వాళ్ళిద్దరు ద్వారం దగ్గర నిలబడతారు. అంటే 7 ద్వారములు ఉంటాయి. 7వ ద్వారం దాటితే లోపల ఇంకా స్వామి దర్శనం అవుతుంది. 7వ ద్వారానికి అటు ఇటు నిలబడి ఉన్నారు. నిలబడి ఉంటే సనక సనందనాదులు లోపలికెళ్ళారు. వైకుంఠానికి ఉన్న గొప్పతనమేమి అంటే ఒక విషయం చెప్పారు. అందులో ఆ వైకుంఠంలో ఉండేటటువంటి గోడలు మణులతో నిర్మించబడి ఉంటే లక్ష్మీదేవి తన చేతిలో పట్టుకున్నటువంటి కలువ పువ్వుతో ఆ గోడల్ని తుడుస్తూ ఉంటుంది. అంటే మనం కూడా ఇంటిలో ఇంటీరియర్ డెకరేషన్ ఎలా చేసుకుంటామో అలా ఉంటుంది. అసలు అక్కడ పాప చిత్తుడు మాయ కలిగిన వాడు, చిత్తుల మారి హృదయమునందు నైర్మల్యము లేనివాడు అందులో ప్రవేశించడు. ఎప్పుడు భగవంతుని యందు భక్తి కలిగిన వాళ్ళు అందులో తిరుగుతూ ఉంటారు. అక్కడ జయ విజయులు నిలబడి ఉన్నారు కాపలాగా. నిలబడి ఉంటే 6 ద్వారములు దాటి సనక సనందనాథులు వెళ్లారు. వాళ్ళు మహాజ్ఞానులు, నిరంతరము భగవంతుని యొక్క పాదముల యందు భక్తితో ఉండేటటువంటి స్వరూపమున్నవారు. వారు వెళ్లి 7వ ద్వారం దగ్గరికి వెళ్లి నిలబడ్డారు. నిలబడితే జయ విజయులు అన్నారు, లోపలికి వెళ్లడానికి వీలు లేదు అన్నారు. అంటే ఆ మాత్రానికి కోపం వచ్చేస్తుందండి, ఏదో కారణం ఉండాలి కదా. కారణం లేకుండా ఏదో ఒక ఆఫీసర్ గారు రూమ్ లో పెడుతున్నాం అనుకోండి, ఆఫీసర్ గారు రూమ్ లో పెడుతుంటే మెషర్ కాసేపు ఆగండి, లోపల ఆఫీసర్ గారు ఎవరితోనో మాట్లాడుతున్నారు అన్నారు అనుకోండి, వెంటనే కపోప వాటర్ బాటిల్లో నీళ్లు తీసిపోసి చెప్పించేయడమే. దానికి లోపల ఎవరితోనో మాట్లాడుతున్నారంటే కాసేపు కూర్చోవాలి, ఆగాలి, లేకపోతే విజిటర్స్ స్లిప్ పంపించాలి. ఆదరణ ఉంటే అయ్యో రమ్మను తప్పకుండాను అని చెప్పి ఓబా కాసేపు మాట్లాడతారు. అంతేకాని ఆ బయట ఉన్నవాడిని చెప్పించేయడం ఎందుకు? మరి సనక సనందనాథులు వెంటనే జయ విజయుల్ని చెప్పించేస్తే అది అర్థరహితమైన విషయమా కాదా పురాణంలో? ఇంకా వాళ్ళేం బ్రహ్మజ్ఞానులండి? వాళ్ళు చెప్పించడానికి ఒక కారణం ఉండాలి.
వాళ్ళ కారణం చూపించారు. వాళ్ళు అన్నారు ఇది వైకుంఠం, వైకుంఠమునందు మాత్సర్యం ఉండదు. ఇక్కడ ఎవ్వరూ కూడా ఒకరి మీద ఒకరికి మత్సరం ఉండదు, అసలు ఎవరి మీద ఎవరికి పగ ఉండదు. కాబట్టి ఎవరి మీద ఎవరికి ప్రతీకారం ఉండదు. ఇక్కడ ఎవరు ఎవరికి హాని చెయ్యరు, ఎవరూ హాని చేసేవాళ్లు లేనప్పుడు లోపలికి వెళ్లి ఈశ్వరుణ్ణి దర్శించుకోవడానికి మెటల్ డిటెక్టర్లు పరీక్షలు ఎందుకు, మమ్మల్ని ఎందుకు ఆపినట్టు. పోనీ లోపల ఉన్నాయన ఏమైనా విజిటింగ్ అవర్స్ పెట్టాడా, ఫలానా టైంలోనే పంపించండి మిగిలిన టైమ్స్ లో వద్దు అని చెప్పేటటువంటి వాడైతే మీరు అడ్డు పెట్టినందుకు మేము అంగీకరిస్తాం. ఆయన భక్తపరాధీనుడు, ఆయన భక్తులైనటువంటి వాళ్ళు వస్తే చాలు ఆర్తితో ఆయన ఎదురొచ్చేటటువంటి స్వభావం ఉన్నవాడు. అటువంటి వాడు లోపలుంటే వెళ్లడానికి మేమొస్తే మా హృదయములో ఆయన్ని దర్శనం చెయ్యాలన్న కాంచ తప్ప వేరొకటి లేకుండా ఉంటే మధ్యలో అడ్డు పెట్టడం మీకు మించిన స్వాతంత్రం. మీ మించిన స్వాతంత్రానికి మీరు పోయారు కాబట్టి మత్సరము లేని చోట మత్సరాన్ని సృష్టిస్తున్నారు. కాబట్టి ఏది ఎక్కడ ఉండకూడదో దాన్ని మీరు చూడటం మొదలు పెట్టారు కాబట్టి అది ఎక్కడ పుష్కలంగా దొరుకుతుందో ఆ భూలో కలిగి ఉండాలి అనేటప్పటికీ వాళ్ళిద్దరూ కాళ్ళ మీద పడి పెద్ద ఏడుపు మొదలెట్టారు. ఇప్పుడు శ్రీమన్నారాయణుడు బయటకు వచ్చారు. స్వామి బయటికి వస్తే ఎలా ఉంటుందండి, ఆయన పుట్టుమచ్చ ఉంటుందిట, నల్లటి పుట్టుమచ్చ ఒకటి. ఆ పుట్టుమచ్చని శ్రీవత్సము అని పిలుస్తాం. దాన్ని అది చూసి జయ విజయులు పొంగిపోయారు. స్వామి ఏమి అందగాడివయ్యా, నీ స్వరూపం మేము ఎప్పుడూ చూడలేదు, మా తండ్రి గారైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు మాకు ఉపదేశం చేశారు, ఇలా ఉంటాడరా శ్రీమన్నారాయణుడంటే మీరు రోజు ఉపాసన చెయ్యండి అని మాకు చెప్పారు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహచ్చు విశాలవచ్చు, ఎన్ని మార్లు చెప్పినా అదే వర్ణన. శంఖచక్ర గదా పద్మహస్తు, ఆ శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్న వాడై పట్టు పీతాంబరాన్ని కట్టుకుని నిరంతరము లక్ష్మీదేవి చేత తులసితో కూడినటువంటి గంగాజలముల చేత కడగబడినటువంటి పాదములున్నవాడై మహానుభావుడు మంచి కౌస్తుభమణిని ధరించి వనమాల వేసుకుని ఉంటే అందులో గండుతుమ్మెదలు మకరంద పానం కోసమని రొద చేస్తూ ఉంటాయిట. ఆ రుక్మిణీదేవి అడిగింది, నేను ఎప్పటికైనా ఆ వనమాల వాసన చూడాలయ్యా నిన్ను కౌగిలించుకుని అని అడిగింది. ఆ వనమాలా విరాజితుడై రకరకములైనటువంటి ఆభరణములను దాల్చినటువంటి వాడై స్వామి నడిచి వస్తుంటే కదలిన బాహుపద క్రమంబున కంకణ రవము సూప అంటారు పోతన గారు. ఆయన అడుగు తీసి అడుగు వేస్తుంటే ఆయన పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు, మీరు ఎప్పుడైనా ఏడుకొండల వారి యొక్క దర్శనం చేస్తే కనపడుతుంది. మీరు ఈ మాట వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూడండి, ఆయన మోకాళ్ల దగ్గర కూడా పెద్ద పెద్ద కంకణాలు ఉంటాయి, ఇలాగా వాటికి మువ్వలు ఉంటాయి. మోకాళ్ల దగ్గర కంకణాలు, ఇక్కడ పాదములకు మంజీరములు, ఈ కర్ణములకు చెవులకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కర్ణాభరణములు, ఆ కర్ణాభరణములు పెట్టుకోవడం వల్ల బుగ్గల మీద పడేటటువంటి కాంతులు, విశాలమైనటువంటి లలాటము, దానికి పెట్టుకున్నటువంటి ఆ కస్తూరి తిలకము, ఆ పైన పెట్టుకున్నటువంటి పెద్ద కిరీటము, వెనకాతలు వచ్చేటటువంటి సత్వగుణ ప్రధానులైనటువంటి పారిషదులు, వీళ్ళందరితో కలిసి ఒక మెరుపుతీ ఎలా వస్తుందో, అన్నిటికన్నా గొప్పతనం నీలతో యుద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అని తెల్లటి వస్త్రం కట్టుకుని మెరిసిపోతూ అమ్మవారు అలవోకగా చేతిలో ఒక తామర పువ్వు పట్టుకుని తన చేతితో శ్రీమన్నారాయణుడి చెయ్యి పట్టుకుని ఆ లక్ష్మీనారాయణులిద్దరూ బయటికొచ్చి నిలబడ్డారు. ఇలా తిరిగి చూశారు ఆ చప్పుడికి ఎదురుగుండా కనపడిన వాడు స్వామి లక్ష్మీ సహితుడై పొంగిపోయారంతే ఆ సరకసనందనాలు. స్వామి ఈ మూర్తిని మా నాన్నగారు మాకు ఉపదేశం చేశారు, ఎప్పటి నుంచో మేము మనస్సులో ఈ మూర్తిని ఉపాసన చేస్తున్నాం, మా అదృష్టం పండి ఇంతకాలం తర్వాత నీ యొక్క స్వరూపాన్ని దర్శనం చెయ్యగలిగాం, మా భాగ్యం పండిందయ్యా అని ఆయన పాదాల మీద పడి నమస్కారం చేశారు. నమస్కారం చేసి నిరంతరము నీ పాదముల యందు ఎటువంటి భక్తి కావాలంటే పుష్పములో చేరేటటువంటి గండుతుమ్మెద ఎలా చేరుతుందో అటువంటి భక్తి మాకు కావాలి అని అడిగితే శ్రీమన్నారాయణుడు అన్నాడు, ఈ స్తోత్రానికి నేను చాలా సంతోషించాను కానీ ఇక్కడ ఏదో చిన్న గలాటా జరిగినట్టు నాకు అనిపించింది, ఏమైంది అడిగారు. వాళ్ళన్నారు, స్వామి మేము తప్పే చేశామో ఒప్పే చేశామో మాకు తెలియదు, కానీ మేము లోపలకు వస్తున్నప్పుడు ఏడవ ద్వారం దగ్గర ఈ పారిషదులు అడ్డు పెట్టారు, అడ్డు పెడితే మత్సరములు ఉండడానికి అవకాశము లేని వైకుంఠమునందు నీ దర్శనానికి మమ్మల్ని పంపలేదు కనుక నీవు మాయందు విముఖుడవైన ప్రవర్తనతో ఉన్నావు కనుక నీవు భూలోకములో జన్మించండి అని మేము శపించాం వాళ్ళని, అందుకని నీవు ఎలా చెప్తే మేము అలా ప్రవర్తిస్తాం,
ఒకవేళ మా వలన అపరాధం ఉంటే మన్నించు అన్నాడు. ఆయన అన్నాడు, భక్త పరాధీనత అంటే అందుకే భాగవతం వినండి, మనస్సుకు ఆలంబనం దొరుకుతుంది అన్నాడు. ఆయన అన్నాడు, నా పాదములు ఇంతమంది చేత ఎందుకు ఆరాధింపబడతాయో తెలుసా, మీ వంటి బ్రహ్మజ్ఞానులు నమ్మి అర్చించిన పాదములు కనుక. నిరంతరము లక్ష్మి నా పత్నిగా ఎందుకు నా వెంట వస్తుందో తెలుసా, నిత్యానపాయని అయి మీ వంటి వారి చేత పూజింపబడి మిమ్మలను రక్షించుటకు పూనికతో తిరిగి మీకు దర్శనమిస్తాను కనుక నేను భక్తపరాధీనుడను, నాకు భక్తులైన వారు పిలిస్తే పరిగెత్తుకుని వెళ్లడం నా ధర్మం, ఒకవేళ అలా పరిగెత్తుకుని వెళ్లి వాళ్ళని రక్షించడంలో అడ్డొస్తే నా చేతిని నేను నరికేస్తాను అన్నాడు. ఎంత పెద్ద మాట చూడండి అది. ఎందుకని ఆ చెయ్యి లోకములనన్నింటినీ రక్షించే చెయ్య, ఆ రక్షణ యందు ఎప్పుడైనా విడంబనము జరిగితే, నా వలన చిన్న పొరపాటు జరిగితే ఆ చేతిని నరికేసుకుంటానయ్యా నేను, నాకు భక్తులంటే అంత ఇష్టం, అటువంటి ప్రభువు పాదములు నమ్మని వాడిని ఏమనుకోవాలి. కాని అటువంటి మీరు నిరంతరము నన్ను తప్ప వేరొకటి కొలవని వారు, ఎప్పుడు నా యందు నా పాదముల యందు మనస్సు పెట్టుకున్నవారు, చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు సంసారమునందు ప్రవర్తించి సృష్టి చెయ్యమంటే చెయ్యకుండా కేవలం నా పాద పంజరమునందు భక్తితో నిలబడిపోయిన మీకు లోపలికి రావడానికి జై విజయులు అడ్డు పెట్టడమా. వీళ్లు మహాపచారం చేశారు. వీళ్లు చేసిన అపచారం వల్ల ప్రపంచంలో కీర్తి ఎవరికి పోతుందో తెలుసా, నా వల్ల పోతుందన్నాడు. భాగవతం చదివడం, భాగవతం అర్థమైతే అసలు నిజంగా ఆఫీసర్లు తన క్యాబిన్ ముందుండేటటువంటి వాడు ఎంత జాగ్రత్త అయిన వాడిని వేసుకోవాలో చూడండి. ఆయన అన్నారు, శ్రీ మహావిష్ణువు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేశాడు. ఆయన కనువున పుట్టినట్టి బెడిదంబగు కుష్ట మహాగదంబుచే వనరి తదీయ చర్మము వివర్ణత నొందిన రీతి భృత్యులొప్పని పని చేసిన ప్రభుల బంధుర యశంబు మానము పేరు పింపు చెడిపోయి దుర్యశము పొందుతునుందురు విష్టపంబున అన్నాడంతే. నేను ఎందుకు మీరిచ్చిన శాపాన్ని అంగీకరిస్తున్నాను తెలుసా, వీళ్ళకి యుక్తాయుక్త విచక్షణ లేదు. వీళ్ళకెవరిచ్చారు ఈ అధికారం, నేను ఇచ్చాను, నా క్యాబిన్ ముందు నిల్చోండి, అంటే ఏడో అప్రాకారం ముందు మీరుండి లోపలికి పంపించండి అని చెప్పాను. పంపించండి అంటే ఉద్దేశం వచ్చిన ప్రతివాణ్ణి అలా నిల్చోపెట్టమనే, అంతరము తెలుసుండాలి, లోపలికి ఎవరు వెళ్ళాలి, ఎవరిని మనం తొందరగా ప్రవేశపెట్టాలన్నది చూసుకుని ముందు వాళ్ళు నమస్కారం చేసి ప్రవేశపెట్టగలిగిన సంస్కారం ఉన్నవాడు అక్కడ ఉండాలి. అలా ఉండలేదు. ఉండకపోవడం వల్ల ఏమైపోయిందో తెలుసా, కుష్ఠరోగం ఎక్కడ పుట్టింది, తన శరీరం మీదే పుట్టింది, తన చర్మం మీద పుట్టి ఏం చేసింది అంటే, తనువున పుట్టినట్టి బిడిదంబగు కుష్ఠ మహాగదంబుచే వనరి తదీయ చర్మము వివర్ణత నుండిన రీతి. అయ్యో నా ఒంట్లోనే కదా పుట్టింది కుష్ఠ వ్యాధి అని ఊరుకున్నాడు అనుకోండి, ఆ కుష్ఠు పెరిగి 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 తన శరీరంలో ఉండేటటువంటి అవయవములు ఊడి పడిపోయేటట్టు చేసేస్తుంది. వేళ్లు ఊడి పడిపోతాయి, పడిపోయి వైకల్యమును పొందేస్తాడు. కుష్ఠ మహాగదంబుచే వివర్ణత పొందిన రీతి భృత్యులొప్పని పని చేసిన తనకి బాగా దగ్గరగా ఉండేటటువంటి వాడు తప్పుడు పని చేస్తే అది దాని వలన ఫలితం ఎవరికి వస్తుందో తెలుసా, భృత్యులొప్పని పని చేసిన ప్రభుల మానము పేరు పెంపు యశంబు చెడిపోయి అలా పేరు పోతుంది, కీర్తి పోతుంది, వాళ్ల యొక్క మంచి హృదయం పోతుంది. లోపలున్నాయనికి చాలా గౌరవమే, కానీ ఈయన చేసిన పని లోపలికెళ్లి చెప్పలేడు, దానివల్ల ఏమైపోతుంది, చూడరా ఆ మాత్రం గౌరవం ఇవ్వలేకపోయాడు అనుకుంటాడు. పరమ భాగవతులైనటువంటి వారికి కలిగినటువంటి మన ఖేదము కట్టి కుడిపేస్తుంది. అందుకని ఏమైపోయింది, ఇంకా నేను లోపల ఉన్నదెందుకు మీలాంటి వాళ్ళని కాపాడడానికి, కానీ ఎవరు అడ్డుపడ్డారు, వీళ్ళు అడ్డుపడ్డారు ఇప్పుడు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, తన శరీరమునందు పుట్టిన కుష్ఠు తనని పాడు చేసినట్టు నేను వీళ్ళకి పదవి ఇస్తే వీళ్ళ పదవిని అడ్డు పెట్టుకుని నాకే తప్పు పేరు తీసుకొస్తున్నారు. జయ విజయ సనక సనందనాదులకు వైకుంఠమునందు ప్రవేశము లేదు. ఇప్పుడు భక్త కోటి నన్ను ఎలా విశ్వసిస్తుంది, అంత నమ్ముకున్న సనక సనందనాదులకే ప్రవేశం లేదే, ఇంత మాబోటి గాళ్లకి శ్రీమన్నారాయణ దర్శనం అవుతుందా అని విముఖులైపోతారు, లోకము పాడైపోతుంది, నేను భక్త పరాధీనుడను, అలా రక్షణలో అడ్డు జరిగితే నా చేతిని నేను నరుక్కుంటాను, పరిపాలన చెయ్యడంలో నా చెయ్యి నాకు సహకరించకపోతే, అటువంటి నాకు దుష్ట పేరు తెచ్చారు. కాబట్టి వీళ్ళని మీరు శపించడం కాదు, నేను చెప్తున్నాను, మూడు జన్మలు మునులార అనగుడు భగవంతుండిట్లనియన్
అనఘుడు, ఆయనకేం కోపతాపాలుండవు, చేసిన దోషాన్ని బట్టి శిక్షిస్తున్నాడు. భగవంతుండిట్లని ఎన్ మునులారా వినుడు, సనక సనందనాథులారా నేను చెప్తున్నాను వినండి. అనయము వీరలు భువికింజన్ని అసురయోనింజన్మించి మహోగ్ర లోభ సంగతులయ్యడు. వీళ్ళు ఉత్తర క్షణం భూలోకానికి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి రాక్షసయోని ఎందు జన్మిస్తారు. జన్మించి ఉగ్రమైనటువంటి రాక్షసులై అపారమైనటువంటి లోభత్వాన్ని పొందుతారు. అంటే అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీమన్నారాయణుడి చరణారవిందముల మీద పడి లోపల ఉన్నవాడి హృదయాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగింది, స్వామి క్షమించు, మళ్ళీ మాకెప్పుడు వైకుంఠానికి ఆగమనమని అడిగారు. అడిగితే మూడు జన్మలు మీరు గొప్ప రాక్షసులవుతారు, కానీ మళ్లీ మిమ్మల్ని దునుమాడవలసిన అవసరం కూడా నాది, అందుకని నేనే మీకోసమని అవతారాన్ని స్వీకరిస్తాను, స్వీకరించి వచ్చి మిమ్మల్ని నిర్మూలించి మళ్లీ తెచ్చి నా వాళ్లగా చేసుకుంటాను, అందులో కూడా రక్షణే మళ్ళీ అని ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు అందులో ఒకడైనటువంటి హిరణ్యాక్షుడు ఆ సముద్రంలో పశ్చిమ సముద్రం అడుగున ఉన్నటువంటి వరుణుణ్ణి యుద్ధానికి రమ్మని పిలుస్తున్నాడు. ఈ యజ్ఞవరాహమూర్తి జన్మించినప్పుడు, ఆయన అవతారము వచ్చినప్పుడు ఆ వరుణుడు అన్నాడు, ఇదిగో సముద్ర జలాల మీద ఒక కొత్త భూతం ఒకటి వచ్చింది, నువ్వు దాంతో యుద్ధం చేయి అన్నాడు. అంటే వీడు గబగబా పైకొచ్చాడు. అప్పటికి యజ్ఞవరాహమూర్తి వచ్చారు. సాధారణంగా మనకి యజ్ఞవరాహమూర్తిని ఎక్కడైనా ఫోటో కానీ ఏదైనా చూసినప్పుడు ఒక పంది స్వరూపాన్ని వేసి దాని మూపు మీద రెండు కోరల మధ్యలో భూమిని ఎత్తుతున్నట్టుగా వేస్తారు కదండి, కానీ అలాగా ఉండరు పరమాత్మ. యజ్ఞవరాహమూర్తి అంటే ఎవరో తెలుసా అండి? యజ్ఞవరాహమూర్తి యొక్క వర్ణన విన్నా, యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావమును విన్నా, ఉత్తర క్షణంలో కొన్ని కోట్ల జన్మల పాప సంచయము దట్టమైపోయి కృష్ణ భక్తి కలుగుతుంది. ఎందుచేత విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంది, యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ అని. ఆ వచ్చిన వరాహమూర్తి ఎవరో తెలుసా అండి? యజ్ఞస్వరూపము వరాహమై వచ్చినది, అది విచిత్రం. యజ్ఞములో యజ్ఞము దేన్ని ఆధారంగా చేస్తారు? వేదము ఆధారమై ఉంటుంది, ఆ వేదము ఆయన శరీరమైంది. ఇప్పుడు వేదములో చతుర్హోత్రము అనబడేటటువంటి ఒక క్రియాకలాపం చేస్తారు, అదే ఆయన యొక్క నాలుగు కాళ్ళయ్యి. యజ్ఞము చేసేటప్పుడు సృక్కు స్రవము అని రెండు పట్టుకుంటారు, మీరు ఎప్పుడైనా చూసుంటారు, సృక్ అని ఒక చెక్కతో చేసింది ఉంటుంది, చిన్న మూతుంటుంది దానికి, ఆ నేతిలో ముంచి ఇలా వేస్తుంటారు, ఆ సృక్కు స్రవం అని ఉంటుంది. పూర్ణాహుతి చేసేటప్పుడు ఆ స్రవం మీద పెట్టి సృక్కుతో పట్టుకుని వదిలిపెట్టేస్తారు మూటని. ఆ సృక్కు స్రవము ఈ రెండూ కూడా స్వామివారి యొక్క రెండు దంష్ట్రలయ్యి. అందులో యజ్ఞం చేసేటప్పుడు బ్రహ్మస్థానమునందు పెట్టేటటువంటి పాత్ర ఆయన యొక్క నాసిక అయింది. అలాగే సోమరసాన్ని తీసుకొచ్చి పాత్రలో పెట్టేటటువంటి స్థానము ఆయన యొక్క చెవి రంధ్రమైంది, కర్ణరంధ్రమైంది. హవిస్సును వేయడం కోసం అని చెప్పి హవిస్సు పెట్టేటటువంటి పాత్ర ఉంటుంది, అంటే చిరువు చిరువు అంటారు, ఓ పిండి ముద్ద లాంటి తోటి వండుతారు, అది పూర్తిగా వాడకూడదు యజ్ఞంలో, కొంత ఉంచాలి, ఇంకా ఆ పాత్రలో మిగలాలి. ఆ చెరువు వండుతారు పిండి ముద్ద లాంటిది, ఆ పిండి ముద్ద లాంటి దాన్ని ఉంచేటటువంటి పాత్ర ఉంటుందని ఇడ అని పిలుస్తారు. ఆ ఇడ యజ్ఞవరాహము యొక్క ఉదర భాగమైనది. ఆయనకి ఆ యజ్ఞములో వాడేటటువంటి కొన్ని కొన్ని మంత్రములు ఆయన కంఠసీమగా మారినవి. యజ్ఞము చేసేటప్పుడు పైకి వచ్చేటటువంటి అగ్నిహోత్రము స్వాహాకారంతో అగ్నిహోత్రంలో వేస్తుంటే ఆ అగ్నిహోత్రము ద్వారా దేవతలు పుచ్చుకుంటుంటారు, ఆ అగ్నిహోత్రమే ఆయన నోటి నమలుడుగా మారినది. ఇలా ఇలా నవ్వుతున్నాడు ఆయన. ఇలాంటి స్వరూపంతో యజ్ఞము యొక్క స్వరూపము వరాహ స్వరూపమును పొందినది. వరాహం అంటే ఏమిటో తెలుసా అండి? పరమోత్కృష్టమైన రోజు, ఏ రోజు నీ జీవితంలో ఈ యజ్ఞవరాహం విన్నావో అదే నీ జీవన యాత్రలో కొన్ని కోట్ల కోట్ల జన్మలలో పరమోత్కృష్టమైన రోజు, అది యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావ దినము. కాబట్టి ఇటువంటి స్వరూపంతో ఆయన దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి పెద్ద హుంకారం చేశాడు. ఆ హుంకారం విని ఋషులు ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఎక్కడది ఈ హుంకారం అనుకున్నారు. స్వామి వంక చూశారు, గుర్ర 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 అని శబ్దం చేస్తున్నాడు. అలాగే వర్ణించారు వ్యాసుల వారు, పెద్ద శబ్దం చేస్తూ అడుగులు తీసి అడుగులు వేస్తూ నడుస్తోంది ఆ యజ్ఞవరాహం.
ఇప్పుడు ఆయన్ని స్తోత్రం చెయ్యాలి. ఎక్కడి నుంచి స్తోత్రం చేస్తారు? అందుకని ఋగ్వేదంలోంచి, యజుర్వేదంలోంచి, సామవేదంలోంచి ఋషులందరూ నిలబడి సూక్తములను వల్లిస్తున్నారు. వల్లిస్తూ యజ్ఞవరాహానికి నమస్కారం చేస్తున్నారు. ఆ యజ్ఞవరాహం అడుగులు తీసి అడుగులు వేస్తూ సముద్రంలోకి ప్రవేశించింది. ప్రవేశించి తన నాసికతోటి, తన ఆ మూపుతోటి ఊహ కెలుకుతోంది. దేనికి? పృథివికి వాసన ఉంటుంది. అందుకని వాసన బట్టి పట్టుకుందాం భూమి ఎక్కడ పడిపోయిందోనని ఆ నీటిలో వెతుకుతోంది. వెతుకుతున్నప్పుడు ఆ మూపురానికి తగలటం లేదు, భూమి నీటితో నిండిపోతోంది. ముఖమంతాను ఒక్కసారి పైకెత్తి నెయ్యి, యజ్ఞంలో వాడే నెయ్యి ఆయన కన్ను, ఒక్కసారి ఆ కనురెప్పలు పైకెత్తి చిట్లించి ఇటు అటు గుర్రమంటూ మెడ విప్పుతోంది, మెడ విసురుతోంది. విసిరినప్పుడు ఆ జూరులోంచి నీళ్లు లేచి పడుతున్నాయి. మహర్షులు, చతుర్ముఖ బ్రహ్మ అందరూ వెళ్లి దాని కింద తలబెట్టారు, ఆయన నుంచి పడినటువంటి నీటి కోసమని. ఈ కంటితో చూడరాని పరమాత్మ యజ్ఞవరాహంగా వచ్చారు ఇవాళ. ఆ నీటితో తడుస్తున్నారు. ఆయన వెతికి 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 భూమిని పట్టుకున్నారు. పట్టుకుని దాన్ని మూపు మీదకి ఎత్తుకుని ఆ రెండు దంష్టల మధ్యలో ఇరికించి దాన్ని పైకెత్తారు. పైకెత్తి ఇలా చూపించారు. చూపించేటప్పటికి ఋషులందరూ స్తోత్రం చేశారు. ఇప్పుడు మహానుభావుడు స్వయంభవ మనువు తన భార్యతో కలిసి స్తోత్రం చేశాడు. ఏమి గొప్పతనం అయ్యా మహానుభావ, ఈ ప్రజలు ప్రాణులు నిలబడడానికి భూమి లేదు, రసాతలంలో పడిపోయిందంటే యజ్ఞవరాహమూర్తి వయ్యొచ్చి భూమండలాన్ని పైకెత్తావు, పైకెత్తి తీసుకొచ్చావు. ఇప్పుడు దీన్ని నిలబెట్టాలి. ఎలా నిలబడుతుంది ఇప్పుడు ఇది? దీనికి ఆధార శక్తినిచ్చాడు నిలబడడానికి నీటిలో. ఆధార శక్తినిచ్చి మూపురం మీద ఇలా ఉంచి కింద పెట్టాడు. కింద పెట్టి మూపురాన్ని పైకెత్తి నిలబడ్డాడు. ఇలా భూమండలాన్ని గోళ రూపంలో పైకెత్తితేట పుడమి తల్లి పొంగిపోయిందిట భూదేవి. ఆహా, ఏమీ అదృష్టం నా అదృష్టం, నా స్వామిని తన మూపురంతో పైకెత్తాడని గాఢంగా ఆలింగనం చేసుకుందిట. తత్ఫలితమే నరకాసురుడు జన్మించాడు. అది ఎందుకు అలా పుట్టాడో, ఎందుకు భూదేవి సత్యభామగా వచ్చిందో అక్కడ చెప్తాను ఆ విశేషాలు. దశమస్కంధం దాటుతున్నప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్పడం కుదరదు. అందుకని ఆ యజ్ఞవరాహమూర్తి రూపంలో పైకెత్తాడు. పైకెత్తి ఆ భూమిని ఆ ఆధార శక్తినిచ్చి నిలబెడితే వీళ్ళందరూ స్తోత్రం చేసి, అయ్యా ఈ కంటికి కనపడనటువంటి వాడివి, జన్మనెత్తవలసిన అవసరం లేనివాడివి, ఒక స్వరూపమును పొందవలసిన రూపము లేనివాడివి, చతుర్ముఖ బ్రహ్మనంతటి వాడివి, తప తప తపించు తపించని సృష్టి చేయించిన వాడివి, ఇవాళ మైథున సృష్టి కొనసాగి ప్రాణులు నిలబడ్డానికి ఆధారభూతమైన భూమిని పైకి తీసుకొచ్చి నిలబెట్టి మహోపకారం మొట్టమొదట చేశావు. ఇటువంటి యజ్ఞవరాహమూర్తికి మా నమస్కారమని ఆయన పాదములకు శిరస్సులు వంచి నమస్కరించి మనఃపుష్పములను ఆయన పాదముల మీద వేశారు. వేస్తే స్వామి వారందరికీ అభయిస్తున్న సమయంలో ఈ హిరణ్యాక్షుడు యుద్ధానికి వచ్చాడు. ఇద్దరి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, పడే సామాన్యమైన శక్తివంతుడు కాడు. యజ్ఞవరాహమూర్తి శరీరంలోంచి నెత్తురు కారేటట్టు కొట్టాడు ఒక స్థితిలో. ఎంత చిత్రం జరిగిందంటే, హిరణ్యాక్షుడు ప్రయోగించినటువంటి గదా ప్రహారమునకు స్వామి చేతిలో గద జారి కింద పడిపోయింది. పడిపోతే వాడన్నాడు, నేను కొట్టను, గద తీసుకో, గద లేని వాడిని కొట్టనన్నాడు. ధర్మానికి ఆశ్చర్యపోయారు స్వామి, ఎంత ధర్మాత్ముడి రాయి ఒక్క విషయంలో అనుకుని వెంటనే సుదర్శన చక్రాన్ని స్మరించారు. స్వామికి అదో సంతోషం, తన పార్షదులేగా జై విజయులు, వీడికి ఇంత శక్తి వచ్చిందో, బో బాగా చేస్తున్నాడు యుద్ధం అని చెప్పి తాతగారు చూడండి, ఉట్టిన పిల్లాడితో ఇలా కుస్తీ పడతాడు, అలా కుస్తీ పడుతున్నాడు. చిత్రముఖ బ్రహ్మగారు అన్నారు, స్వామి నీ వినోదం చాలు, మాకు భయం వేస్తోంది, వాడు నిన్ను అలా గదతో కొడుతుంటే మేము చూడలేకపోతున్నాం, వాడిని సంహరించి ఉద్ధరించు అన్నారు. ఒక అవతారం వాడికి ఒక శాపం విమోచనం అయిపోతుంది. అలా ఎంతసేపు వాడిని ఇబ్బంది పెడతావు, కొట్టేసేయి స్వామి, వాడి తలకాయ తీసేయమన్నారు. అప్పుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే ఒక పెద్ద గదని ప్రయోగించాడు వాడు. ఆయన, అబ్బో పోతన గారు ఏమి పద్యాలు రాస్తారో అనండి, మహానుభావుడు గద సారించి అసహ్య విక్రమ సమగ్ర స్ఫూర్తితో వేయగా వరాహమూర్తి ఆ గద తప్పించి ఆ దంష్టాగ్రాహతిన్ తృంచి బలమొప్పన్ మదాతిరేక బల శౌర్యోదార విస్తార పంచాస్య సంపద సామజేంద్రమును బలమొప్పన్ ఈచి తృంచు చందంబునన్ అంటారు. ఎంత గొప్ప పద్యమో చూడండి. ఆ హిరణ్యాక్షుడు గదని గిర్రగిర్ర తిప్పి స్వామివారి మీదకి విసిరితే అలవోకగా గదని పట్టుకున్నారు సార్. పట్టుకుని విరిచేసి అవతల పారేసి, నిన్ను చంపడానికి సుదర్శన చక్రం వెయ్యాలా,
వాడు భయంకరమైన మాయ కల్పించి భూత ప్రేత పిశాచాల్ని ఎముకల్ని వర్షం కల్పించాడు. సుదర్శన చక్రంతో కొట్టేశారు దాన్ని. కొట్టి ఆఖరణ ఇంకా ఎంతసేపు వినోదం స్వామి వాడిని నిగ్రహించమన్నారు. నిగ్రహించమంటే పిల్లాన్ని చూడండి, చూసి 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 తండ్రి ఏమిట్రా ఈ అల్లరి అని లెంపకాయ కొడతాడు. అలా మీరు కాదంటే భాగవతంలో చూడండి, ఆదివరాహమూర్తి గూబ మీద ఓ లెంపకాయ కొట్టాడు హిరణ్యాక్షుణ్ణి. అంతే వాడి కింద పడిపోయాడు. కింద పడిపోయి నాసికారంధ్రముల వెంట కర్ణరంధ్రముల వెంట నెత్తులు కారిపోతుండగా కిరీటం పడిపోయి తన్నుకుంటున్నాడు. దితికి అర్థమైంది, ఓహో నా కొడుకుని శ్రీహరి సంహరిస్తున్నాడని. ఆవిడ కన్యములలోంచి రక్తము స్రవించింది. ఇక్కడ హిరణ్యాక్షుణ్ణి తన రెండు కోరలతో నొక్కి పట్టి సంహరించాడు. హిరణ్యాక్ష వధ పూర్తయి ఆయనకి ఒక శాపం తీరిపోయింది, భూమండలాన్ని పైకెత్తాడు. అందుకే ఆ మహానుభావుడు యజ్ఞవరాహావతారంలో భూమిని పైకెత్తినటువంటి ఆ కోర అంటే శంకర భగవత్పాదులకి ఎంత ఇష్టమో చెప్పలేదు. అవిద్యానామం తత్తిమిరమిగిరోపనగరి జడానాం చైతన్య స్తబకమకరంద సృతిజరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి అంటారు. ఆ ఆదివరాహమై యజ్ఞవరాహమై ఆనాడు రెండు కోరలతో భూమండలాన్ని సముద్రంలోంచి ఇలా పైకెత్తుతూ తడిసిపోయిన ఒంటితో నిలబడినటువంటి స్వామి ఉన్నారే, ఆ మూర్తిని మానసికంగా ఇక్కడ ఎవరు దర్శనము చేసి చేతులొగ్గి నమస్కరిస్తున్నారో అటువంటి వారి యొక్క జీవన యాత్రలో ఈ ఘట్టమును విన్న రోజు పరమోత్కృష్టమైన రోజు అయి వారి పాపరాశి ధ్వంసమవుతోంది. ఈశ్వరుడి యొక్క నిర్హేతుక కృప, యజ్ఞవరాహముగా వచ్చినటువంటి ఆ అవతార విశేషంతో ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ రేపటి రోజున అద్భుతమైనటువంటి అవతారం కపిలుడిగా వస్తాడు స్వామి. కర్దమ ప్రజాపతి దేవహూతి, అసలు తపస్సు అంటే ఎలా ఉంటుందో, కపిల గీతంటే ఏమిటో రేపటి రోజున ఆవిష్కరిస్తాను. ఆ మంగళమైనటువంటి ఘట్టం దగ్గర పూర్తి చేయాలి. స్వామి గోవిందుడై రక్షణ చేశాడు. అందుకని మీరందరూ ఇవాళ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అనండి. నేనేదో కొన్ని నామాలంటుంటాను, మీరు అనవలసింది అంటే స్వామి మన కోసమని మహానుభావుడు యజ్ఞవరాహమై భూమండలాన్ని పైకెత్తి ఆధార శక్తిని ఇవ్వకపోతే ఇవాళ మనం ఎక్కడ నిలబడతాం. మన కోసమని అంత త్యాగం చేశాడే, అంతగా హిరణ్యాక్ష వధ చేశాడే, అటువంటి మహాపురుషుణ్ణి నోరు తెరిచి నామం కూడా చెప్పకుండా వెళ్ళిపోతే అది కృతజ్ఞతా దోషం మనకంటదు. అందుకే నేను అక్కడికి కొన్ని పద్యాలు కూడా తగ్గించి గబగబా పూర్తి చేస్తున్నాను, మంగళప్రదమైన ఘట్టం దగ్గరికి వచ్చి పూర్తి చేద్దామని. ముక్త కంఠంతో మీరంటుంటే ఆ నామం స్వామి చెవిన పడి ఇక్కడే ఉన్నాడు గురువాయూరప్ప పొంగిపోయి ఆనందపడిపోతాడు. నా పిల్లలు తలుచుకుని ఎంత పొంగిపోతున్నారో నా నామమని. భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోపులనందన గోవింద పురాణ పురుష గోవింద గోవింద హరి గోవింద గోపులనందన గోవింద నందనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద దుష్ట సంహార గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వరాహమూర్తివి గోవింద గోవింద హరి గోవింద గోకులనంద గోవింద దశరథ నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద మత్స్య కూర్మ హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బలరామానుజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రిత పరిపాలక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అభిషేక ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.